బాల్యం చాలా హాయిగా గడిచింది. నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరనుకునేదాన్ని. కానీ అమ్మ చనిపోవడంతో నా జీవితం ఊహించని మలుపు తిరిగింది. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తనకిష్టం లేకపోయినా నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకునేటంతా.
పెళ్ళామైతే పని మనిషి కంటే బాగా చూసుకుంటుందనుకున్నారు. కానీ తన కూతురే ఇంటి పని మనిషి అవుతుందని ఊహించలేకపోయారు. దురదృష్టవశాత్తు వ్యాపారంలో మా నాన్న బాగా నష్టపోయారు. మాకెంత పోయిందంటే ఆధారం కోసం మా ఇంటికి వచ్చిన పిన్ని సంపాదన మీద ఆధారపడేంత. నాన్నకోసారి హార్ట్అటాక్ వచ్చింది. డబ్బు పిచ్చితో మా పిన్ని నిర్లక్ష్యం చేసింది. నా ద్వారా ఇది తెలిసిన పక్కింటి వాళ్ళు పిన్నికి ఇవ్వవలసిన బాకీలన్నీ వెంటనే తీర్చి నాన్నను బ్రతికించారు. ఆ రోజు నుంచి పిన్ని నా మీద పగబట్టింది. ఆ డబ్బు వడ్డీతో సహా నా ద్వారా రాబట్టాలని నిర్ణయించుకుంది. దాంతో మా నాన్న నాకు ఎన్ని సంబంధాలు తెచ్చినా తనకి సొమ్ము వచ్చే సంబంధం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అమ్మాయి నాకు నచ్చింది నాన్న. అందరికీ అలాగే నచ్చుతుంది బాబు. తర్వాతే ఏం తెలుస్తుందో ఏంటో. గడప దాటి వెళ్లిన వాళ్ళెవ్వరూ తలుపు తట్టట్లేదు. ఇంట్లో మా వరకు మేం జాగ్రత్త పడతాం గాని బయట కాపలా కాయలేం కదండి. బయట ఏం వింటున్నారో ఏం చూస్తున్నారో మా వరకు రావట్లేదు. మాకు తెలియకూడని ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి. 18వ సంబంధానికైనా జాగ్రత్త పడతాం. బయట మేము ఎంక్వైరీ చేసామండి. ఎవరిని అడిగినా అమ్మాయి బంగారం అని చెప్పారు. ఓహో, మరి బంగారం కావాలంటే ఖర్చవుతుందని చెప్పలేదా? వీళ్ళ బాబు ఆపరేషన్ కు 2 లక్షలు ఖర్చు పెట్టాను. అవి కట్టి ఈ బంగారాన్ని తీసుకెళ్ళండి. ఇది మరీ బాగుంది. పెళ్లి చేసుకుంటా అన్నాం గానీ ఎదురు డబ్బులు ఎక్కడి నుంచి తెమ్మంటారు? నానా, నువ్వు ఊరుకోరా. అది విక్కు కాదు, బెట్ బెట్. ఓకే, అది విగ్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ జోలికి నువ్వు రాకూడదు. ఓకే, ఎవరు అక్కడ? ఓహో, ముందే ఊడిపోయిందా? టీనేజ్ లోనే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇది సీక్రెట్ గా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇదే కాదు, అసలు సీక్రెట్ అంటేనే నాకు ఇష్టం లేదు. నేను చాలా ఓపెన్ గా ఉంటాను. మీరు నాకు బాగా నచ్చారు. ఆ చెప్పండి, మీ రుచులు, అభిరుచులు, సీక్రెట్స్, ఓపెన్ గా ఉండండి. ఐ లైక్ ఎనీథింగ్ ఓపెన్. తెలుస్తానే ఉంది, ముందు సొమ్ము తెచ్చారా? ఓపెన్ గా ఉంది, మీరే చూసుకోండి. మీకు గతంలో కాలు జారటం, బొట్టు చెరగడం లాంటివేమైనా జరిగాయా? పర్వాలేదు, ఓపెన్ గా ఉండండి. కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ రూమ్ లో పడుకోవటం, కాలేజ్ టూర్ అని చెప్పి అడ్వాన్స్ గా హనీమూన్కి వెళ్ళటం, అన్ని ఎంజాయ్ చేసి ఏమీ తెలియనట్లు కొత్త మొగుడుతో హ్యాపీగా సెటిల్ అవ్వటం, ఇవన్నీ నా ఓపెన్ హార్ట్ కి కొత్తేమి కాదు. అసలు ఓపెన్ గా మీకు విషయం చెప్పాలి. డిసెంబర్ 31, 2000 నుంచి ఇలాంటివి పెద్దగా పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు చెప్పండి ఓపెన్ గా. ఏంటి, సీక్రెట్ గా చెప్తారా? ఓపెన్ గా ఉంటే ఇదే ప్రాబ్లం. ఎంత పొగరే నీకు, చేతి తగిన 2 లక్షలు పొగట్టా. ఎందుకే ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్లని చేయి చేసుకుంటావు? ఏ వయసు వచ్చాక నువ్వు వేయడం లేదా నా మీద చెయ్యి మూసుకునే పొగర నీకు.
మ్యారేజ్ కానీ నువ్వు ఎక్కువ ఎమర్జెన్సీలో దాంట్లో వేసేయచ్చని ముందే మూడు ముళ్ళు వేసించాను. ఎప్పుడైనా ఒకటే కదరా ఇది మన ట్రైనింగ్ అంటే. నా శిష్యుడు అనిపించుకున్నావు. ఈయన ఎవరు అసలు? మా తెలుగు మాస్టర్ మాకు లవ్ పాఠాలు నేర్పింది ఈయనే. మీ సెవెన్ కళ్ళు చూస్తాం. అసలు నీ కళ్ళున్నాయరా? అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నీకు అంత అదృష్టం లేదమ్మా, వీడియోలో చూసుకోవాల్సిందే. అసలు కాలు కడగకుండా కన్యాదానం ఎలా చేస్తారా? మీ అమ్మాయి కాళ్ళు నేను కడిగాను బాబు గారు. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? 20 ఇయర్స్ ఫ్యాక్షన్ ఇక్కడ. 22 ఇయర్స్ ఫుల్ యాక్షన్. ఇప్పుడేంటి రియాక్షన్? ఈ అరుపులు కేకలు అరిగిపోయిన డైలాగులతో మా బ్రెయిన్ తినద్దు. బావర్చి నుంచి బిర్యానీ తెప్పించాను, కావాలంటే వెళ్ళి తినండి. కడుపు కాలిపోతుంది. అందుకే మరి బిర్యానీ తినమంటుంది. బాగుందా? బాగుంది బాగుంది. మీ అమ్మాయి కాపురం కూడా ఇలాగే ఉంటుంది సార్. చూడండి, ఎవడో తెలియని వాడికి ఇచ్చి వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే లోపల విడిపోయి, అసలు వాళ్ళెందుకు విడిపారో తెలుసుకునే లోపల మీరు వెళ్ళిపోయే బదులు వీళ్ళెందుకు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారో తెలుసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొల్యూషన్లో కూడా డెఫినెట్గా 10 ఇయర్స్ ఎక్కువ బతుకుతారు. ఏమంటారు? అంతేనంటావా? మరి ఆ సుమోలు స్కార్పియో బిల్ నేను సెటిల్ చేస్తాను, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? మీరేమి కట్టక్కర్లేదు బాబు గారు, అవన్నీ మన ట్రావెల్స్ బళ్ళే. ఇలా పెళ్లిళ్ళు చేయడం నా హాబీ. ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఒక అరుదైన అదృష్టం. అది అందరికీ దక్కేలా చేయాలన్నదే నా కోరిక. నాకు దేవుడు అవసరం లేనంత ఆస్తి ఐశ్వర్యం ఇచ్చాడు, కానీ వాటిల్లో దొరకని తృప్తి నాకు ఇలాంటి పనుల్లో దొరుకుతుంది అన్నట్లు దీనిలో నాకు చిన్న స్వార్థం ఉందండి. ఇలా లవ్వర్స్ని కలిపితే నాకు నచ్చిన అమ్మాయితోనే నా పెళ్ళి అవుతుందని నా నమ్మకం. బిస్మిల్లా. ఇలాంటి సంగీతం ఎప్పుడు లేదన్నా. ఎక్కడ నేర్చుకున్నావన్నా? అది నా టాలెంట్ కాదు, మా లవర్ది. లవర్దా? అబ్బో, నా కోసం ఎదురు చూసేటప్పుడు నేను ఎప్పుడైనా లేట్గా వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ సరిగా మా అద్భుతం. నిజం చెప్పాలంటే చెప్పండి, మమ్మల్ని ఇద్దరిని కలిపింది ఈ సంగీతమే. సత్యనారాయణ రెడ్డి ముద్దుగా
సత్యం అని పిలుచుకుంటాను. ఒరే అన్నా వాడే ఆ దొండపండే నాకు కావాల్సిన అసలయ్యన సరిగమ బాధ అని. కానీ వాడు నీ టైపులో లేడు కదన్నా. ఒరేయులు ప్రపంచంలో ఏ సరిగమలు కావాలన్నా కావాల్సింది డబ్బురా, అది వాడి బాబు దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఆడు మళ్ళా కాకుండా బాగా కష్టపడి సంపాదించుంటాడన్నా. కరెక్ట్ గా చెప్పావు కన్నా, కష్టం ఉంది కానీ అది వాడిది కాదు నాది. ఏంటన్నా? అంతేకాదురా, నా సరిగమలు నాకు కాకుండా చేసింది ఆడి బాబు. ఆ బండోడు మత్స్సు రావు గాడు, ఆడి జిమ్మడి పోరా. నీ ఫ్లాష్ బ్యాక్ ఇంటానికి నేను రెడీగా ఉన్నా. నా ఫ్లాష్ బ్యాక్ మూడు ముక్కుల్లో చెప్పేస్తాను. చెప్పన్న. నేను దుబాయ్లో ఈ మస్తుదొర కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. నా వల్ల కోట్లు సంపాదించాడు. నాకున్న ఒకే ఒక వీక్నెస్ నా సత్యనారాయణ రెడ్డి సత్య అక్కడ హెడ్ కుక్. తను ఒకరోజు చేసిన గులాబ్ జామ్ తో మా కనెక్షన్ స్టార్ట్ అయింది. కానీ అది కుర్బానీ కమిట్ అయ్యేలోపు మా సరిగమలకు తెరవేశాడు ఈ బండోడు. మా లవ్ స్టోరీ వల్ల ఎక్కడ తన బిజినెస్ దెబ్బతింటుందో అనే భయంతో మమ్మల్ని విడదీసి సత్యాన్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. నన్ను వదిలి వెళ్ళటం అన్న ఆలోచన భరించలేని సత్య ఆత్మహత్య చేసుకుని మీరు కథ మధ్యలో ఆపేశారు. అవును కదూ, నా లవర్ చావుకు కారణమైన ఆ మధుసూదన రావు మీద రివెంజ్ తీసుకోవాలని ఇండియాకి వచ్చేసాను. కానీ ఆ విషయంలో ఉన్న నన్ను నా సరిగమ స్నేహితులు కూల్ చేసి, ఒరే నీ లవర్ జ్ఞాపకాల చిరకాలం నిలిచిపోయేలాగా ఏది ఒకటి చేయరాని సలహా ఇచ్చారు. అది నాకు నచ్చింది. వెంటనే తాజ్మహల్ స్టైల్లో సత్యమహల్ నిర్మించాలనుకున్నాను. కానీ నాకున్నవన్నీ పెట్టినా ఒక కోటి రూపాయలు తగ్గుతుంది. నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? అందుకే నా వల్ల కోట్లు సంపాదించుకున్న వీడి దగ్గరే ఆ కోటి లాగాలని, వాడికి ఉన్న ఒకే ఒక్కడిని స్మూత్ గా కిడ్నాప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ప్లాన్ అదిరింది. ఆ కిడ్నాప్ కి ఏ సుమోనో డిసైడ్ చేయాలి గానీ ఈ డొక్కంప్లేస్ ఎందుకు తెచ్చావన్నా? దొంగతనం చేసేప్పుడు మైకులు అనౌన్స్ చేయరు కదమ్మా. పైగా చిన్నప్పటి నుంచి నేను గాంధీవాదిని, హింసకు దూరంగా ఉంటాను. ఏం చేసినా స్మూత్ గా చేయాలి. అందులోంచి చిరంజీవి మందు ఇవ్వమ్మా తొందరగా. ఏర్పాటు కూడా ఉందా? సరిగా బాబాదాని, ఇది ఆడు, ఇది మత్ మందు, ఇలా పొడుస్తాం. అర్థమైంది. అలా పడిపోతాడు. ఈరోజు కిడ్నాప్ చేద్దామన్నా. నాకు హోలీ పండుగ సెంటిమెంట్, ఆ రోజే చేద్దాం. సిస్టర్ కొంచెం తప్పుగా అమ్మా, వాళ్ళు నా కోసం వచ్చారు. మీరు ఫస్ట్ మార్నింగ్ షో మిస్ అవ్వాలనుకుంటా, మిస్ అయితే మీరు ఉండరని. నెక్స్ట్ క్వశ్చన్, ఇదికి సినిమాలో ఉంది సార్ అద్భుతం. ఈ దశాబ్దానికి ఇదో కళాకారణం. 200 డేస్ పోటీ పడి మరీ ఆడు. నాకు తెలిసి ఇండియా నుంచి ఆస్కార్ కి వెళ్ళే చిత్రం ఇదే అవుద్ది. ఈ సినిమా పాదరి కట్ల పత్రం పట్టడం ఖాయం. వెళ్ళిపోయి చెప్తారా? ఇదేవిడ చిక్కిపోయింది ఆనందంలో ఉన్నాడు. రికార్డులు కూడా మెయింటైన్ చేస్తావా? విజువల్ గా బాగుంటదని. అరే బక్లీ, బ్రెయిన్ బ్రియల్లా తినేశాడు కదా. అయినా సినిమాకి ఇంత పిలిపిస్తారేంటి? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రేక్షకులు తెలుగు సినిమాకి దూరం అయిపోతున్నారు. కరెక్ట్ గానే చెప్పావు గానీ, టీవీ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాను కదా. అయినా ఎదవ సలహాలు ఇవ్వకో. టీవీలో నాకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి. నువ్వు ఇస్తావా? వాళ్ళు ఇస్తారు. ఒక్కసారి సూపర్ అన్నానుకో, సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని షార్ట్ వెనకాల షార్ట్ వేసి దుమ్ము దులిపేస్తారు. కావలసినంత పబ్లిసిటీ. నీకు నిజం చెప్పనా? చెప్పు. ఈ సినిమా హిట్ కాదు, షిట్. ఓన్లీ లేడీస్. ఇది ఈడి వీక్నెస్ అన్నమాట. No problem, yeah. We have so many creams. Let's talk about sex. Let's talk about sex.
ఇప్పుడు సెవట కూడా సెంటకం వచ్చారు. ఫోన్లోనే మీ మనసు దోసుకున్నా ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే బాబాయ్, నేను బాలు ప్యాంట్ ఏబిసిడి ఎఫ్జి టీ షర్ట్ వేసుకుని మెరుపులో మీ ముందు ఉండబోతున్నాను. యు ఆర్ లాకీ గాడాస్. హేయ్ యో బాబాయ్, రెడీ ఫర్ మీ కమింగ్. అజ్జి బాబోయ్, ఇందులో మన రెడ్ అండ్ వైట్ ఏది? బాలు బాలు ప్యాంట్ ఏబిసిడి ఎఫ్జి టీ షర్ట్. హేయ్ రెడ్ అండ్ వైట్, ఆర్ యు ద లక్కీ గర్ల్ బేబీ? ఎనీథింగ్ రాంగ్? సంథింగ్ తేడా. వావ్ సిల్లీ నాడీ గర్ల్స్, బాలు ప్యాంట్, లుక్ లుక్ ఏబిసిడి ఎఫ్జి. హేయ్ రెడ్ అండ్ వైట్, ఆర్ యు రెడీ ఫర్ ఎక్స్ వై జెడ్? వాట్ ద హెల్? అరే వాసు, అరే పరికరాన్ని అన్ని వాడి దగ్గరలో పెట్టి. కూల్ బేబీ, కూల్ కూల్ యా కూల్ యా. హలో, ఐ థింక్ ఈ రెడ్ అండ్ వైట్ మీ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా. భలే కనిపెట్టారే, మీరు చాలా ఇంటెలిజెంట్. ఇక నేను ఎక్కడున్నా పట్టుకోవడం చాలా ఈజీ. యా ఇట్స్ క్వైట్ నేచురల్. షిట్, అందరూ ఒకేసారి ఫోన్ ఎత్తారండి. నో ప్రాబ్లం యా. ఇటువంటి చిల్లర జోక్స్ నేను బాగా లైక్ చేస్తాను. By the way, how is my ball pant? చాలా బాగుంది, కానీ ఆ బెల్ట్ బిగించండి లేకపోతే జారిపోద్ది. జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఊడదు అన్నమాట. దీని లుకే అంత. కానీ మీ లుకే నచ్చలేదు. What do you mean? మీ రొమాంటిక్ వాయిస్ విని అట్లీస్ట్ నాగార్జున లుక్ ఉంటుంది అనుకున్నాను. సో 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 కానీ ఇలా నల్లగా సునీల్లా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. What the hell you are talking? ఆ ఇంగ్లీష్ చూసి కనీసం మైకేల్ జాక్సన్ లా ఉంటావనుకున్నాను. మైకేల్ కూడా బ్లాక్ కదా? అప్పుడు కాదు, అతను వైట్ అయ్యాక అతను ఫ్యాన్ అయ్యాను. అంటే నేను వైట్ అయితే నా ఫ్యాన్ అవుతావా? అవ్వచ్చేమో, ఇప్పుడు చెప్పలేను. బాయ్. ఓకే ట్రై చేస్తా. సార్ బిల్. నేనేం ఆర్డర్ చేయలేదే. మీరు పాలకొట్టిన అన్ని మేము ఆర్డర్ చేసుకోవాలి కదా. ఓకే సంపాదించింది ఖర్చు పెడతాను కదా, టిప్ ఎంత? రండి, మా కలర్ చేంజ్ క్లినిక్ కి దయచేయండి. కొత్త రంగుతో కొత్త జీవితాన్ని ఆరంభించండి. జీవితంలో విజయాలు సాధించండి. కమ్ టు మై క్లినిక్. ఐఎమ్ బోర్న్ టు చేంజ్ యువర్ కలర్. దిస్ ఈస్ మై మోటో. ఇదే నా సిద్ధాంతం. సార్ చివరగా ఒక ప్రశ్న. ఎస్. కొద్ది కాలంలోనే మీరు ఇంతగా సక్సెస్ అవడానికి కారణం? నా ప్రచార సాధన. చెప్పండి, నా చేత మీరేం చేయించుకుంటారు? మీరేం చేయగలరు చెప్పండి. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేయగలను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నన్ను సాటిస్ఫై చేయగలరా? పెళ్లి కాలేదా? పెళ్లి కాకపోవడానికి రెండు ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి సెక్స్, రెండు లుక్స్. సెక్స్ మీ ప్రాబ్లం అయితే మా అన్న సంగం ఉన్నాడు. లుక్స్ ప్రాబ్లం అయితే ఈ రంగం ఉండనే ఉన్నాడు కదా. లుక్స్ అనుకుంటావు సార్? చూడండి ఒంగు బాగా క్లియర్గా. ఓకే అర్థమైంది, మీ సమస్య లుక్సే. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. కమా. అతను ఏం వాడాడు? అతను అన్నీ వాడాడు. అయితే నాకు అయ్యే వాడండి. ఎంత టైం పడుతుంది? సిక్స్ అవర్స్. సిక్స్ అవర్సా? ఓకే, బట్ అన్నీ అయ్యే వాడాలి. ఓకే పోనీ పోనీ అన్నా పోనీ. అబ్బాబ్బా ఏం దొక్కునో అన్నా పోనీ. ఇండియాలో నీకు లెక్క ఎవ్వరు దొక్కడన్నా, మనకే మెడల్ గ్యారంటీ. పోనీ పోనీ, ఈ దెబ్బకి ఆటో కూడా ఎక్కబడ్డాదన్నా. పోనీ పోనీ అన్నా పోనీ. అర్రే 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 పోనీ అర్రే అర్రే అర్రే. సారు పైసలు ఇస్తే పోతా. రే ఈ వంకర యాదవ్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా? నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం. నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తారని కంప్లైంట్ అన్న. వాళ్ళ ఆవిడని కూడా వెయిట్ చేయమని చెప్పరా? టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్ యు హావ్ టు వెయిట్. అన్న కూర్చోనా కూర్చో. కటింగ్ నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే, ఈయనకండి కొత్త వాడండి. వెరీ గుడ్ సార్. శ్రీంబాత్ అయింది సార్. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటి అతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం
కామ్యా ఏబిసిడిఎఫ్జి తినని చెప్పా తినలా పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు ఇది నాకే కాదు మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా ఫ్యాక్స్ మాట్లాడితే ప్రాబ్లం ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్ ఇది అంటే ఈ డైలాగ్ నచ్చే నిన్ను వదిలేదు నాకు నచ్చల అందుకే వదిలేస్తున్నా సార్ 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 కూర్చోండి సార్ టవల్ ఊడిపోద్దేమో అయినో కూల్ బేబే సార్ ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్ మీ లైఫ్ లో వెనక్కి తిరగరు ఎక్స్క్యూజ్ మీ వాట్ కెన్ ఐ డు ఫర్ యు సర్ ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు కూర్చోండి దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి చేయించండి అలాగే నేను టోటలీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే దీనికోసం 1 ఇయర్ నుంచి పెంచుతున్నాను ఓకే సూపర్ సూపర్ లా చేద్దాం సార్ ఈడి చీకేసిన తాటికే మొహానికి గుడ్ అయితే కరెక్ట్ ఏంటి యంగ్ మ్యాన్ మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు నేను కరాటీలో బ్లాక్ బెల్ట్ నలిపేస్తాను మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా అందుకోసం ఇవి వదిలేస్తున్నా గంట పడుతుంది సార్ వారు ఇప్పుడే వచ్చారు మీరు ఇక్కడ కూర్చోండి సారీ నాకు ఆ సీట్ సెంటిమెంట్ ఐ సీ యా ప్లీజ్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా గమ్ 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 మళ్ళీ 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 ఏలే సార్ ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా మంద గొర్రెలు 1000 బర్రెలు 500 మేకలు ఉన్న వంకర్ యాదవ్ని పేరు బెండుందిరా బెండు తీస్తా మీరు బెండు తీయదు కంటి తీయదు ఒక గంట కాదు 4 గంటలు కూర్చోండి దాంట్లో సార్ ఓకే కమాన్ కమాన్ రా 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 ఏంటో సార్ కట్ చేసి కట్ చేసేసి ముక్కలు 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 చేసేసి దగ్గర పెట్టి పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు సార్ వెళ్ళి తలుపు తీయమే బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను పిన్ని మరి ఆ ముసలాడు ఎక్కడ చచ్చాడే బాత్రూమ్ లో ఉన్నారు ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది ఈ రంగులు నువ్వు రాఘవేంద్ర సినిమా అంత నవ్వుతుందే నావే నీ పని చెప్తా పడవే ఇంకా కూచిపూడి భరతనాట్యం కోతపల్లి అన్ని చేస్తా పడవే ఏవే నన్ను చూసే నీకు అంత నవ్వుతుందా అమ్మాయి పడవే నీకు అంత చెప్తాడా పాడే నీ మమ్మీ హే నీ కోడు చెప్పిన విరక్కోసరి జరగడే అదొక పెద్ద దెయ్యం అక్క ఆ వజాకనకి మ్యాజిక్ తెలుసు వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం అందరూ వినండి ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను ముందు అక్కది నీది కన్యారాశి కదూ ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం అక్క ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది ఒసే సుబ్బుడు ఇప్పుడు నీ పిల్ల అవుతుంది పోయిరా ఏయ్
ఇంట్లో వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క, నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది అక్క. కానీ ఉద్యోగం వస్తే సాయిబాబాకి నా కిడ్డీ బ్యాంక్ లో నుంచి 1 రూపీ ఇస్తానక్క. అక్క నీకు ఉద్యోగం వస్తుంది, సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ. ఇదిగో 500. ఈ సేవలో 300 ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేసి మిగతా నీదే రుంచు. నాకేం ఖర్చులుంటే నాన్న? ఉంచమ్మా, వెళ్ళరా. ఆల్ ది బెస్ట్ నాన్న. నాకు ఉద్యోగం వస్తుందంటారా? తప్పకుండా వస్తుందమ్మా. నీ ఎంత తెలివైన దాన్ని వదులుకుంటే అది వాళ్ళకే నష్టం. వెళ్ళమ్మా, వెళ్ళరా అమ్మా, అంతా బాబా చూసుకుంటాడు. వెళ్ళరా. సరే నాన్న. తల్లి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంటర్వ్యూ అవ్వగానే వచ్చేసే. టీవీ కవరేజ్ ఉంటే బాగుండు. చాలా థ్యాంక్స్ నాయన. ఆ ముక్కని ఏం చెప్పాలండి? ఏమన్నావు? నాది కొంచెం హెల్పింగ్ నేచర్ లేండి. రోజుకి ఎవరో ఒకరికి హెల్ప్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదండి. మరి నేను హెల్ప్ చేయాలంటే ఈ యాక్సిడెంట్లు జరగాలి, మీలాంటి వాళ్ళు పడిపోవాలి కదండి. అందులోని సునామీలంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నీకు పేరు రావటానికి మా లాంటి వాళ్ళకు కీడు జరగాలంటే అదే కదండి. హలో. హలో. హాయ్ డాడీ, చెప్పండి. తెలుగు మ్యాట్రిమోనీ నుంచి ఫోటోలు వచ్చాయి చూసావా? వనజారా క్విక్ మ్యారేజెస్, కాకతీయ మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన ఫోటోలు కూడా చూశాను. మరి ఎవరు నచ్చలేదా? డాడీ, అక్కడ ఏజ్ ఎక్కువైపోయి ముదిరిపోయిన క్యాండిడేట్లో, లైఫ్ పార్ట్నర్లు ఎత్తుకోవడానికి టైం లేని వాళ్ళు, లేదా నీలాంటి సెకండ్ హ్యాండ్ కో పనికొచ్చే లిస్టులు మాత్రమే ఉంటాయి. నాకు ఆ ప్రాబ్లం లేదు కదా? మరి లేనప్పుడు ఊళ్ళో వాళ్ళందరి పెళ్లిళ్ళు చేసి టైం వేస్ట్ చేసే బదులు నువ్వు చేసుకోవచ్చు కదా. డాడీ, మీరు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఐఎమ్ జస్ట్ 22. రెండు, నాకు నచ్చే అమ్మాయి దొరికేదాకా నేను పెళ్లి చేసుకోను. నువ్వు రెండు అర్థం చేసుకో. అమ్మాయిలు రోడ్ మీద దొరకరు కదా డాడీ. నీకు అక్కడే దొరుకుతారా? చెప్పు.
ఏ కవిత చెప్పను? ఆ స్వరము నీవై, తర్వాత స్వరమున పరము నేనై. అలాగా రాగం గీతం కాగా ఇది ఆఖరి రాజ్యం కాదా? పలవరింతలో విన్న వినుసుకున్నాక నన్ని వేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖ. ఎన్ని వేల పలవరింతలో విన్న వినుసుకున్నాక నన్ని వేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖ. ఈ సత్యం స్వప్నంలా కరిగేదాకా మై మరుపే చూసుకుంటే తల్లు మనదా హృదయం, తుళ్ళి పడదా సమయం, నమ్మగలదా నయనం నయగారమా? నువ్వేనా నువ్వనుకున్నానా? హంసలేఖలై ఆమె దాకా చేరాయో, కాంక్షలెప్పుడు కుంచె కుదుపులై ఆమెలాగా మారాయో. ఆశలెప్పుడు హంసలేఖలై ఆమె దాకా చేరాయో, కాంక్షలెప్పుడు కుంచె కుదుపులై ఆమెలాగా మారాయో. చెలు శిల్పం మలిచింది మనసే అయినా, ఇంతందం తెలిసిందా తలకెప్పుడైనా? తలపంతా తల వంచింది కళ్ళ ముందు ఆమె నిలిచి ఉంటే. తల్లు మనదా హృదయం, తుళ్ళి పడదా సమయం, నమ్మగలదా నయనం నయగారమా? నువ్వేనా నువ్వనుకున్నానా? నిజమేనా మీరు ఏం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటుందని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిస్తా అన్నమాట? కాదండి, టీవీ 9 ఈటీవీ 2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి, అస్సలు హెల్పే చేయబుద్ది కాదు. అవును అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరిని ఎదురయ్యారా? అయ్యారు. ఈడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా కాదు, మీరే. మరి బాబు ఇలారా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అప్పా అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బొర్లేదండి, మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఆ పిల్లి గడ్డపోడు. ఇది మన ఏబీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్దు. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. నువ్వేని బిల్లులు తీసుకొస్తే మాలాంటి పరిస్థితి అండి. ఇదేంటిది? ఈ సేవ కదా? మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్ నేను కడతాను,
కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి. నా చేత సేవ చేయించకపోతే నీ కర్మ. అయ్య బాబోయ్ బాబో, ఈ సేవలో ఎంత సేవ ఉందో నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్య బాబు బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆమోదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు ఇయ్యి. వై బాబు నువ్వు ఇక్కడ పామేకు ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి అర్థమైంది. నీది బ్యాంకు రొమాన్స్ అన్నమాట. లైన్ క్లియర్ అయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడద్దు, షూర్గా పడిపోతుంది. ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నాను. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటికి 10 రెండు రన్నింగ్ లో కూడా ఉన్నా. ఏంటి నా పర్సనాలిటీ చూసి డౌటా? లవ్కి లుక్తో పని లేదమ్మా, దమ్ముంటే చాలు. మనం కష్టపడి కిడ్నాప్ చేసే బదులు ఈ బ్యాంకే కన్నవేస్తే పని అయిపోద్ది కదా. జిమ్మడి పోను, నా లవర్ సత్యనారాయణ చావు కారణమైన ఆ పాపాత్మ డబ్బుతో సమాధి కడితేనే నా సత్యాత్మకు శాంతి. నాకు సరిగమ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేయండి సార్. బాబు వీళ్ళు నా కొడుకు, నేను ప్యూన్గా పనిచేసి రిటైర్ అయిపోయిన వాడిని. ఆ తర్వాత వచ్చిన డబ్బులన్నీ కృషి బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఆ బ్యాంకు బోర్డు తిరగేసి మా బతుకుల్ని బజారు పాలు చేసేసింది బాబు. బాబు నా భార్య వైద్యానికి, నా బిడ్డల చదువులకి, మేము తినడానికి వేరే దారి లేక, సాయం చేసేవారెవరు లేక ఈ విధవ పని చేశారు బాబు. విధవ పని చేశారు. దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబు, లేకపోతే ఇవాళ్ళు రేపు అంటున్న నా భార్య దిక్కులేనిది అయిపోతుంది బాబు, దిక్కులేనిది అయిపోతుంది. మీకు బ్యాంక్ ద్వారా అన్యాయం జరిగిందని మీరు ఇంకో బ్యాంకులో దొంగతనం చేస్తే ఆ భారం ఇంకొంతమంది మీలాంటి అమాయకుల మీద పడుతుంది. నా చిన్న సహాయంగా ఈ 200 ఉంచండి. జీవితంలో అడ్డదారులంటూ ఏమీ ఉండవు. మంచి మార్గంలో ఆలోచించండి, అంతా మంచి జరుగుతుంది పెద్ద ఆయన. సార్ మీకున్న అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఏదైనా లోన్ ఇప్పించి వీళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి హెల్ప్ చేయండి. ఐ ట్రై టు డూ మై బెస్ట్. వచ్చేయండి వచ్చేయండి. ఆగండి ఆగండి. టీవీ ఛానల్ ఇంకా రాలేదండి, ఫోన్లో మ్యాటర్ కూడా చెప్పాను. మొన్న జూబ్లీహిల్స్ లో పులి పడిందంటే 10 నిమిషాల్లో వచ్చేసారు. అందేవే అయి ఉంటారంటారు ఆంటీ గారు. అసలే ఇక్కడ తడిసింది, ఈ టెన్షన్ లో ఎక్స్టెన్షన్ అవసరమా? చాలా అవసరం. ఇలాంటి ఫ్లాష్ న్యూస్ల కోసం కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూసే టీవీ ప్రేక్షకులు ఇలాంటి సీన్లు కెమెరాలో బంధించకపోతే టీవీ ఛానల్ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అయినా ఏం పర్లేదు, ఇతను మంచి స్పీకర్ లా ఉన్నాడు. నీ ముందనోడు ఇంకా మంచి స్పీకర్. సర్కారులో అమితాబ్ లా ఉన్నాడు. అర్జెంట్గా మోసాయకపోతే మా బిజినెస్ మూసుకోవాలి. చూడటానికి బానే ఉన్నాడు, ప్రాబ్లం ఏంటి? వీళ్ళతో మాట్లాడుతున్న లోపల మంచి వాటర్ బెడ్ లో ఉన్నాడు. ఎక్కించండి ఎక్కించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఇక్కడ నా బెంజ్ ఉండాలి. బ్లాక్ కలరా? అవునండి. ఇప్పుడే ట్రాఫిక్ పోలీసులు పట్టుకెళ్లారు. ఓ స్టేషన్కి వస్తావా? అటో అమ్మాయిని ఫాలో అవ్వా. అమ్మాయిని ఫాలో అవ్వాలా? రే దగ్గర దగ్గర ఆడదంటాను తెలుసా? నీకు ఇది తెలుసా? నీ అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లి ఆడది, పెద్దమ్మ ఆడది, పిన్నమ్మ ఆడది. రే
అతను వాడదే లేకుండా కొంచెం కొత్తగా మాట్లాడవా. హలో బాబు, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఇప్పుడు మీరు కూడా నాకు చాలా అవసరం. అయ్యో సిగ్గేస్తుంది, ఎప్పుడు నేను అడుక్కోవడమే కానీ మీరు అడగడం చాలా కొత్తగా ఉంది నాకు. రండి రండి బాబు, ఎక్కండి. సరిగా మా బాధాని మీరు నా వ్యాన్ ఎక్కడ నిజంగా నా అదృష్టం బాబు. అయ్యో నేను చేసింది చాలా తక్కువ అండి, మీరు ఎక్కువ పొగుడుతున్నారు. అలా ఏం కాదు, మీ వాల్యూ మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. ఈ స్లీపింగ్ గ్యాస్ పీల్స్తే అలా పడి ఉంటాడు. ఇది తీసుకో బాబు, పెట్టుకో. మాస్క్ దేనికి సార్? పొల్యూషన్ కదా బాబు, అందుకని నా గాలి నేనే తెచ్చుకుంటాను. ఊరుకుంట్రా, అందుకే ఆక్సిజన్ పెట్టించాను. మీరు పెట్టుకోండి బాబు. ఇక్కడ ఆపండి సార్, ఇక్కడ ఆపండి. ఎందుకు? ఆపండి ఆపండి సార్, ఆపండి. ఏం బాబు? అయ్యో ఏమైంది? థ్యాంక్స్ సార్. అయ్యో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఫోన్ తీరే వెదవలు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తరా. ముందు ఎత్తరా, నేను ఫోన్ ఎత్తుతాను. ఎంతసేపు రిగినా ట్యాంక్ అని కుదిరినట్టయింది. ఖర్చు చూసుకొని నడవచ్చుగా నీలాంటి వాళ్ళ వల్లే ఈ రోజుల్లో మాలాంటి అబ్బాయికి సేఫ్టీ లేకుండా పోయింది. దొంగ సచ్చిందానని ఎక్కువగా ఏంటి మడత పెట్టి తిని చిమ్మా. ఒరే ఫోన్ తీసామంట్రా, ఏమైందిరా ఎదవల్లారా? అంబులెన్స్ వద్దంటే లేదు. ఇప్పుడు చూడు, వాడు తట్టి అందరు ఎక్కుతున్నారు. అమ్మో సారీ, హౌస్ నో టెలింగ్. గర్ల్ ఫ్రెండ్ ఎక్కిన ట్రైన్ మిస్ అయింది సార్, సారీ. గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోయా? అవును సార్. అర్ యు షూర్? కన్ఫర్మ్. కూర్చో చెప్తా. థ్యాంక్స్ అండి. కూర్చో చెప్తారా? ఆడు మిస్ అయ్యాడంటే నా పని సరిగా మా బాధాని. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏమి ఉంటుంది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేప్ జరిగిపోయింది. మగాడే లేకుండా రేప్ ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. అంటే నువ్వు నాకు భర్తవా? ఇంకా మ్యాటర్ పూర్తి అవలేదా? అన్నా నా గర్ల్ ఫ్రెండ్ కి నీవు ఒక్కడే బాయ్ ఫ్రెండ్. అబ్బా ఈ ఏనుగును తీసేపోతే నీలాగా పెళ్లికి పనికి రాకుండా అయిపోతా ఉన్నా మేము. మీకోసం ఒకే ఒకటి చేయగలను. ఏం చేస్తున్నావు అన్నా? శివనారాయణ రావై తండ్రి. మెడికల్ షాప్ దగ్గర ఆపాడేంటి? వన్ సెకండ్. కొంచెం ఫాస్ట్ వెళ్ళను సార్, ట్రైన్ మిస్ అవుతుంది. ఉండమయ్యా, నాకున్న ఎమర్జెన్సీకి దీనికంటే స్పీడ్ కావడం వెళ్ళడం బాగా ఎమర్జెన్సీ. ఓ సారీ సార్, హాస్పిటల్లో ఉన్న వెయిట్ చేస్తున్నారా? ఇక్కడ వెయిట్ చేస్తా. ఓహో, ఆ బ్లాక్ జాకెట్ని చూస్తే మీకేమనిపిస్తుంది? మాకేమనిపించట్లేదు. మీకేమో కానీ నాకు మాత్రం మంచి వర్కర్లా కనిపిస్తున్నాడు. నా కోసం వెతుకుతున్నారా? నేనండి బ్యాంక్ ఫైట్ తెలీదని మాత్రం చెప్పకండి. మిమ్మల్ని చూస్తుంటే మీకు ఒకటి ఇవ్వాలనిపిస్తుందండి. ఒకసారి కళ్ళు మూసుకోరా, ఇచ్చేస్తాను. కళ్ళు మూసుకోవడం ఏంటి? సీరియస్ అవ్వకండి, మీరు కళ్ళు మూసుకోకపోతే అది ఇవ్వడం కుదరదు, తర్వాత మీరే చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు నన్ను వదలకపోతే మీరు కూడా చాలా ఫీల్ అవుతారు. ఏమండి ఏంటండి, అంత రిస్క్ చేసి మీకోసం ఫైట్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పైగా నా మీద సీరియస్ అవుతున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం అడిగాను? 5 సెకండ్స్ కళ్ళు మూసుకోమన్నా, అంతేగా? ఇంత పబ్లిక్ ప్లేస్ లో మిమ్మల్ని నేను ఏం చేస్తానండి? చేస్తే ఏం చేస్తానండి? ప్లీజ్. సరే ఇప్పుడు చూడండి. మై ప్లెజర్. చూసుకోనాలండి. ఆ 2 కి 9 కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు?
టూ అంటే సెకండ్ సెట్ అప్పా కాదే గంగాబొన్న టూ అంటే ఈటీవీ టూ నైన్ అంటే టీవీ నైన్ వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ వద్దని అనకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు వాళ్ళు నిన్న ఎందుకు షూట్ చేస్తారు టెలికాస్ట్ కాస్ట్ వేస్ట్ ఏ మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా కామన్ సెన్స్ ఉండాలి మనకు పబ్లిసిటీ కావాలి వాళ్ళకి న్యూస్ కావాలి ఇంకో బట్టి తెచ్చేస్తున్నారా లోపల ఇలా కొట్టించుకున్నా ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది అదృష్టవంతుడు అన్నా ఏమిటి దౌర్జన్యం అసలు మాకు రక్షణ లేదా ఈసారి చూడండి ఎమ్మెల్యే పోటీ చేస్తారు అప్పుడు తెలుస్తాను మీ సంగతి అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినా థ్యాంక్స్ ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు అంత స్పీడ్ బాబు వాటర్ బెడ్ లో ఉన్నాడు వాయనకించుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ లో పెట్టిస్తున్నాడు అరే వాడిని దించేయండి రా బాబు ఈడెందుకు ఈయన కూడా దించాడు ఈ బాబు సినిమా ఎక్కడ అందంగా ఉన్నాడు అతను ఉంచేయండి నేను యూజ్ చేసుకుంటాను ఏంటి యూజ్ చేసుకునేది నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు వాళ్ళు అంటావు కానీ నాతోనే ఉంటావులే ప్లీజ్ బాబు మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు మా గురువు ఒక్కడే హెయిర్ స్టైల్ చూసి అనున్నాడు పావులు అర్సెట్ అయిపోయి బండి ఆపండి అయ్యా దిగిపోతామేంటి అరకాయ సిగ్నల్ పడి చావారా దేవరాజు గారు మీరే పోలే ఓన్లీ లేడీస్ నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్ ఆగు ఆగు ఇగో అతను కావాలి అతను కావాలి పచ్చమహల్ వద్దా కావాలి నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు ఎవరు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నేను లగిడికా పూలు వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీతంలో మ్యాట్ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా కాదు ఫ్యాన్ ని అనుకున్నాను ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని టీవీలో చూసి ఉంటారు పోనీ అయ్యి ఉండొచ్చు అయ్యో నా వాచ్ ఆగిపోయింది టైం ఎంత అయిందో చెప్తారా ఇంటర్వ్యూకి వెళ్ళాలి నా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావుగా ఇంకో ఇంటర్వ్యూ ఎందుకు ఇప్పుడు నుంచి నా వాచ్ కూడా అయిపోతుంది 10:30 అండి అమ్మయ్యా ఇంకా చాలా టైం ఉంది అన్నట్లు మీరేం చేస్తూ ఉంటారు గెస్ట్ చేయండి చూద్దాం ఇంటింటికి తిరిగి కొత్త సబ్బులు వచ్చాయి 50% డిస్కౌంట్ ఇస్తామని వాక్యూమ్ క్లీనర్ పట్టుకొచ్చి అరగకుండానే ఇల్లంతా తుడిచేసి మా కొద్దు బాబోయ్ అన్న ఇన్స్టాల్మెంట్స్ లో బాబో ఇంకా ఆపండి మీకు నమస్కారం పొరపాటున అడిగాను అయినా ఇంత డీసెంట్ గా ఉన్నాను నన్ను అలా ఎలా ఉంచుకున్నారండి ఊకే ఉందిలేండి ఏదైనా ఊహించుకోవచ్చు సరే మీరు చెప్పండి సీక్రెట్ చెప్తాను పెద్ద సీక్రెట్ కాలేదు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను అవునండి ఇప్పుడు పారిపోవడానికి వెహికల్స్ పెళ్ళాక అందరం దాక్కోవడానికి రూమ్స్ వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు లేకపోతే చిన్న ఫైనాన్షియల్ హెల్ప్ ఇలాంటివి అలా చేయటం వల్ల మీకేంటి లాభం ఈ రోజుల్లో లాభం లేకుండా ఎవరు చేస్తారు చెప్పండి దానిలో నాకు చిన్న స్వార్థం ఉందండి ఇలా లవర్స్ కి హెల్ప్ చేస్తే నాకు ఓ మంచి లవర్ దొరుకుతుందనే ఆశ మీరెప్పుడన్నా లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను ఇదిగోండి నా కార్డ్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైం నో థ్యాంక్స్ నాకు లవర్ ఎవరు లేరు ఉన్నా లేచిపోయేంత ధైర్యం లేదు థ్యాంక్ గాడ్ నా క్లైమ్ క్లియర్ ఎక్స్క్యూజ్ మీ సార్ మీ రంగు మీ లక్ష్య సాధనకు స్పీడ్ బ్రేకర్ కాకూడదనే ఈ కలర్ చేంజ్ క్లినిక్ స్టార్ట్ చేశాను గొప్ప గొప్ప ప్రతిభావంతులు ఒక్క రంగు తేడాతో గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోతున్నారు ఒక్కసారి మా కలర్ చేంజ్ క్లినిక్ రండి మీలో వచ్చే మార్పులు అంటే మీరే చూస్తారు ప్లీజ్ డూ కమ్ టు మై కలర్ చేంజ్ క్లినిక్ వన్స్ వన్ సెకండ్ ఓకే హలో ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా లైఫ్ చేంజ్ అయిపోద్దా చెప్పేస్తున్నా డాక్టర్ రంగమ్స్ కలర్ చేంజ్ క్లినిక్ అని ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం ఈ బాటికి సగం ఓటు వచ్చేసి ఉంటానేమో డౌట్ పిలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని తెలుపు రాదు వా 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 గంట సారాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్ వన్స్ మోర్ ఇంకా నో మోర్
వింటానుగా ఆమె నాటాడి ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవ్వుద్ది కాస్కారు రాయ్ బాలో ప్యాంటు లేకున్నా అప్పు చేసి మరికొన్నా అప్పు చిప్పు పెట్టే పని ఏంటయ్యా మంచి హెయిర్ స్టైల్ చేయమంటే ఆడవాళ్ళ జడలేశారు దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు 50-50 అనుకుంటారు చెక్క ఓ చీర కాలిందా వెరీ గుడ్ ఎవరన్నారు ఖాళీ అయిందని కనుమమ్మలు స్టైల్ గా గీయాలి ఇంకో 1 అవర్ టైం పడుతుంది ఓహో ఐ సీ 1 అవర్ పడుతుందా ఓకే నో ప్రాబ్లం టేక్ 2 అవర్స్ మిస్టైల్ నాకు నచ్చింది ఐ లైక్ యూ సార్ అమ్మా చంపేస్తున్నావు కదే వాటర్ తెరి కానీ పొద్దున్నే 3 లీటర్ నీళ్ళు తాగించు ఎక్స్క్యూజ్ మీ టెలిబుకింగ్ లో టికెట్స్ బుక్ చేశాను 2 మినిట్స్ లో తెచ్చుకున్నా ఇట్స్ ఓకే అన్నా ఇది కదా వాడు ఐమాక్స్ లో దొరుకుతాడు అన్నా ఈడ బ్యాంక్ బేబీని క్యాచ్ చేశాడన్నా అంటే అది పెద్ద బ్యాంక్ అయి ఉంటది అన్న డబ్బు కోసం ప్రేమించేది ప్రేమే కాదురా మరి ఏంటన్నా అలా అనుకుంటే నా సత్యనారాయణ రెడ్డికి ఏముందని ప్రేమించాను రా చూడండి రా చూడండి పైన ఏమీ లేదు పైగా హెడ్ కుక్కు అరే నువ్వు ఆపరా సత్య సార్ ఈ బుక్ అండి సార్ షాప్ లో అయితే 1000 రూపాయలు సార్ మీకు 250 నాకు అక్కర్లేదమ్మా సార్ అలా అనకండి సార్ ప్లీజ్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు అక్కర్లేదమ్మా ఐ డోంట్ నీడ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి కానీ ఇదిగో ఈ 1000 ఉంచు నీ బుక్స్ కో నమస్కారం 1000 నెంబర్ 1 అయితే ఐమాక్స్ తీసుకొచ్చేటి ఏం చేయమంటావు ఈ సెంటర్ కిదే సులభ కాంప్లెక్స్ కదా ఓర్ని రే ఈ విషయం ఆ కట్నేనే తెలియాలి సులభ కాంప్లెక్స్ నీ సొంత కాంప్లెక్స్ లో పోతున్నాడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లం ఉంది ఎగ్జాక్ట్ గా 11:30 అది అయ్యాక బాత్రూమ్ కడిగి బట్టలు ఎత్తుకో ఇన్ని ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది వచ్చాక చేస్తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే గడ్డాలు పెంచుకు తిరుగుతున్నారు నీ మొహానికి ఆవిడ ఇస్తాడు ఉద్యోగం ఎవడ తలకు మాసినాడు తప్ప ఆయన ఇంట్లో ఉద్యోగం ఉండదా వేరే ఉద్యోగం సారీ అండి ఏదో సరదా ఏంటండి మీకు సరదా రాంగ్ టైం చెప్పడమా నాకు ఈ ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్ మీకు ఏం తెలుసు ఎడకండి అందరు ఇంగ్లీష్ పిక్చర్ కూడా కాహేస్తున్నారా రే బాబు ఏంటిది అదండి మరండి సినిమా అయిపోద్దండి వాళ్ళు బయటకు వస్తారండి ఇల్లు ఎలా ఉందని అడుగుతారండి వాళ్ళు ఎలా ఉందో చెప్తారండి బొంగులే నేను చూడకుండా చెప్తాను సార్ సార్ మా ఫ్రెండ్ కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాపింగ్ ఎందుకయ్యా బండే తీసుకెళ్ళు ఈ ప్రపంచంలో నీది నాది అంటే ఏ ఉండదు అంతా మందే మరి మీరు సార్ నా ఇక్కడ కొంచెం ఇంటర్వ్యూ ఉందిలే మీది సేమ్ ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లం ఉన్నాడు లోపల ఉన్నాడు నువ్వు బండి తీసుకెళ్ళి మీకు అంత బాగాలేదు సార్ నేను అదే అనుకున్నాను అన్నా ఆడు వెళ్ళిపోతాడన్నా బండి స్టార్ట్ కావట్లేదు దిగి తొయ్యండి సెల్ఫ్ లేనప్పుడు తోసిరా వేస్తానా ఆయన అదే అనేవాడు ఎవరు మెకానిక్ కాదు సత్య బండిని నమ్మద్దు బాడీని నమ్మని దిగి తొయ్యండి పడి పారిపోతున్నాడు ఏమండి ఏమండి మీ టైం నేను వేస్ట్ చేయనండి నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి ఎప్పుడు కరెక్ట్ గా వచ్చే ట్రైన్ లేట్ అవ్వచ్చు అనుకోండి ఏదైనా జరిగి ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదండి లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రైల్స్ అండ్ ఎర్రర్స్ అంటారు నేను మీకు రాంగ్ టైం చెప్పాను అది కరెక్ట్ చేసుకునే ఛాన్స్ నాకు ఇవ్వండి ఆ ఉద్యోగం మీకోసమే వెయిట్ చేస్తున్నాను నా నమ్మకం నా మీద కోపం మీ భవిష్యత్తు మీద చూపించకండి రండి ప్లీజ్ పెట్రోల్ అయిపోయినట్టుందండి
సిస్టర్ చెప్పండి సిస్టర్. కూర్చోండి, కనుక్కొనొస్తాను. అయిపోయింది సిస్టర్, నా ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. లేదండి, వచ్చేస్తాను. ఇంకా జరుగుతున్నాయి అంటండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిస్టర్, ప్లీజ్. నేను బయలుదేరిపోతాను, ఇమీడియట్గా బయలుదేరిపోతాను, తప్పకుండా వచ్చేస్తానండి. మేడం ఏం లేదు, వచ్చేస్తాను. ఓ అలా అంటారా? హలో, రామీర్ ఫటేక్ అండి. సార్ లాస్ట్ వీక్ మీ కంపెనీ ఇంటర్వ్యూలు కండక్ట్. సార్ సార్ ఓకే సార్. హలో, ఓకే సార్, ఐల్ ఇన్ఫార్మ్ హర్. మ్యామ్, యూ బిన్ అపాయింటెడ్. థ్యాంక్ యూ. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. రెస్ట్ ఆఫ్ యూ కెన్ లివ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మేడం, మరి నేను పేరు హరీష్ అండి. ఓ హరీష్, సారీ అండి, మీరు జస్ట్ మిస్ అయ్యారు. మీ సెకండ్ పొజిషన్ మిస్ అయ్యాను. ఏమండి, ఈ జాబ్ మీకు నిజంగా అవసరమా? చెప్పండి మేడం, ఈ జాబ్ మీకు నిజంగా అవసరమా? మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నారా? మా అమ్మ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందండి. ఎంతకాలం బతుకుతుందో చెప్పలేమన్నారు డాక్టర్లు. రోజుకు 3 ఇంజక్షన్లు ఇవ్వాలంట. ఒక్కో ఇంజక్షన్ 350 రూపాయలు. అలా ఎంతకాలం ఇంజక్షన్లు ఇస్తే అంతకాలమే బతుకుతుందని చెప్పారు మేడం. ఇప్పటికీ అమ్మ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు పెట్టారండి. ఇప్పుడు ఈ జాబ్ కూడా లేకపోతే ఆలోచించడానికి చాలా భయం వేస్తుందండి. ఐ కాంట్ ఇమాజిన్ వాట్ మై ఫ్యూచర్ ఈస్. హలో సిస్టర్, అమ్మా ఇవ్వండి. అమ్మా వచ్చేస్తానమ్మా, మందులు వేసుకోకపోతే ఎలా అమ్మా? నేను వచ్చేస్తాను, 2 నిమిషాలు నేను దగ్గర ఉంటానమ్మా. అలాగే రండి సిస్టర్, మీరు కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్. థ్యాంక్ యూ సిస్టర్. సారీ అండి, జాబ్ రాలేదని కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరేం వరీ అవ్వద్దు, నేను ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోలేదు, ఇక తీసుకొని కూడా. ఆల్ ది బెస్ట్ మిస్టర్ హరీష్. ఈ జాబ్ పోతే ఇంకో జాబ్, కానీ అమ్మ లేకపోతే ఐ ప్రే ఫర్ యువర్ మదర్ హరీష్. ఎక్స్క్యూజ్ మీ, బోత్ ఆఫ్ యూ వెయిట్ ఫర్ ఎ మినిట్. ఒక కంపెనీ సక్సెస్ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమర్థతో పాటు మంచితనం, మానవత్వం ఉన్న ఉద్యోగస్తులు ఉంటే ఆ సంస్థకు సక్సెస్ వెన్నంటే ఉంటుంది. మీలో క్వాలిటీస్ ఉన్నాయని మా ఫీలింగ్. వెల్ సెడ్ ప్రభు, మీలాంటి వాళ్ళు మా కంపెనీకి చాలా అవసరం. యువర్ బోత్ బీన్ అపాయింటెడ్, వెల్కమ్ అబౌట్. ఎన్నో కొన్నాళి మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే, ఎటువైపున్నా నీ తీరం కలిసి వస్తుంది. ఇంకా నాకు జన్మలో ఉద్యోగం రాదు. అయ్యో, ఇస్ ఎనీథింగ్ రాంగ్? కానీ వచ్చేసింది. గుడ్ గాడ్, ఫెంటాస్టిక్, గ్రేట్ న్యూస్ అండి. టెన్షన్ పెట్టారు కదండి. మీరు బాగా టెన్షన్ పడ్డారా? అంటే నేను బాగా యాక్ట్ చేశాను అన్నమాట. బాగానా? చింపేశారు. ఫేర్ కావాలిస్తే ఫిల్మ్ ఫేర్ మీకే ఇవ్వాలి. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, రండి రండి. 2 థమ్స్ అప్. ఏ సత్య, హాయ్, నువ్వేంటే ఇక్కడ? ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నానే, నా జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. థాంక్స్. నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా, నీ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది. ఓ కంగ్రాట్స్, నిజంగా చాలా గుడ్ న్యూస్ చెప్పావే. ఎవరా లక్కీ ఫెలో? అతను నీకు తెలుసే. ఎవరు అతను? శేఖర్. ఓ బడే పాటి, నువ్వు చాలా ఫాస్టే. సరే, ఇంతకీ అతనిపై నీ అభిప్రాయం? అందగాడు, బాగా చదువుకున్నాడు, చక్కగా మాట్లాడతాడు, ముఖ్యంగా అమ్మాయిలకి ఎలా మర్యాద ఇవ్వాలో బాగా తెలుసు. టోటల్ గా అతను జెంటిల్మెన్ అని నా అభిప్రాయం. హే, ఒక్కరోజు పరిచయంలోనే అంత బాగా స్టడీ చేసావా? సినిమా బాగుందో లేదో చెప్పడానికి ఒక యాడ్ చాలు, అలాగే ఇలాంటి అబ్బాయిల గురించి చెప్పడానికి ఒక్క పరిచయం చాలు. ఇట్స్ ఏ రియల్ క్లాస్. నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మోసేయండి సార్. కేజీకి 20 ఎక్కువ అవుతుంది. 30 ఇస్తాం, మోసేయండి సార్, ప్లీజ్ సార. ఏం చేస్తున్నారా? అయ్యో అయ్యో అయ్యో, కాస్త మెల్లిగా తీసుకెళ్ళండి మీ మొహాల మన్నా, స్మూత్ గా పువ్వులాగా.
ఎవడ్రాది ఎక్కడికి మోసుకెళ్తున్నారు? అది కేజీకి 30 ఇస్తా ఉంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30 ఎక్కడికి రా? మటన్ షాప్ కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేస్తామని. కిడ్నాప్? ఆ కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. మీరు చెప్పండిరా అంటే చెప్పండి. నేను చెప్తాను సార్, కోటి రూపాయల కోసం బాగా డబ్బున్న వాడిని కిడ్నాప్ చేయడానికి వీళ్ళు ఇద్దరు ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, డబ్బు ఉంటే నన్ను కిడ్నాప్ చేయండి, నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్ లో పనిచేస్తున్నాను, ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. ఏ నీకేమైనా ఉందా? మరి డాక్టర్లు వెళ్ళారు. ఓహో అలాగా, మరి వీళ్ళు పోలీ రోజు అనుకుంటే పోలీ పడిపోయింది సార్. ఈసారి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయం అయిపోతాం. చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్ కి తగ్గకుండా మా లెవెల్ కి మించకుండా మీకు ఎంతో కొంత సరిగా జస్ట్ పేరు కోసం ప్రమోషన్ కోసం పనిచేస్తుంటాం. సరే పదండి. ఎక్కడికి? స్టేషన్ కి. మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషన్, మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. స్పీకర్ కూడా ఈ బాట చెప్పేవారు. వీడికి నెత్తి మీద జుట్టే కాదు, మంచి స్పార్క్ కూడా ఉంది. అదే వద్దు చెప్పింది. కమాన్ లెట్స్ గో. ఆగండి, వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నేను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ సార్ సార్, మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళని మొదటి నుంచి తెలుసా? ఆ సూపర్ సార్, ఎక్కండి. రండి రండి, మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. ఏమండి మీ దగ్గర ఫోన్ ఉందా? ఎస్టిడి బూతే ఉంది. సార్ ఒక ఫోన్ చేసుకో. 1-2 లంచ్ బ్రేక్ అండి. ప్లీజ్ సార్ ఒక కాల్. ఆ త్వరగా చేసుకోండి. థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, శ్రీరామ్ చిట్స్. నా కోసం ఏమైనా కాల్స్ వచ్చాయి? మీకోసం బాబురావు గారు ఫోన్ చేశారు. నంబర్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు సార్. 235. పెన్ పెన్ వన్ సెకండ్. పేపర్ పేపర్ లేదు సార్. నోట్ చేసుకో. చెప్పు. 2354 2354 6592 6592. ఓకే మా, థ్యాంక్స్. అంకుల్ నేను అంకుల్. హా చెప్పండి, ఏదైనా అర్జెంటా? క్యాషేగా నేరేం చేస్తాను అంటే అది ఒక 2-2:30 కల్లా నా పని అయిపోతుంది అంకుల్. నేను ఫోన్ చేస్తాను, చేయకపోయినా మీరు వచ్చి తీసుకెళ్ళండి. ఓకే బాయ్. ఓకేనండి, నేను వెళ్తాను. మీకు పనులున్నట్టున్నాయిగా. వెళ్తున్నారా? వెళ్ళండి, అందరం ఏదో టైంలో వెళ్ళాల్సిందేగా. మీ పని అయిపోయింది, మీరు వెళ్ళండి. ఏంటండి, ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? నో నథింగ్, ఐమ్ ఓకే. ఏంటో అనుకోకుండా కలిసాం, ఇప్పుడు విడిపోతున్నాం. కానీ మనం కలిసి నీ కొంత టైంలోనే ఎంతో. మీరు వెళ్ళండి. మీ సంతోషానికి సారీ, మీ కోపానికి కారణమైన నన్ను మర్చిపోరుగా. అదేంటండి, నా జాబ్ రావడానికి కారణం మీరు. మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? అయితే నాకు చిన్న హెల్ప్ చేస్తారా? మీరు చేయగలిగిందేనండి, ప్లీజ్. ఓకే తప్పకుండా, ఏంటో చెప్పండి. మీరు నాతో ఒక ప్లేస్కి వస్తారా? ఓకే వస్తాను, కానీ ఎంత టైం పడుతుంది? జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి. ఓకే. ఏం లేదు, నాన్న త్వరగా రమ్మన్నారు. హైదరాబాద్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఆ వర్షానికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నా కోసమే పడింది. ఊరికే చిరుచినుక సిరులొలికే చలిచిలక నా పాటే పిలిచాక దిగిరావా నా వంక. Yeah.
ఎంతగా వెంట తిప్పుకుందో ఎంత వేధించి తప్పుకుందో అదేనండి మన ఇద్దరం కలిసి వచ్చాం కదా రండి కూర్చోండి వీడేంటి ఇంకా రాలేదు ఎక్కడ్రా బాబు ఏమండి ఏం చెప్పాలి అసలు నేను ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి నాకు పని ఉంది వెళ్ళాలి ఏమండి మిమ్మల్ని ఏమాలోచిస్తున్నారు మీ గురించేనండి మీ భవిష్యత్తు గురించి వాట్ అవునండి మీరు జ్యోతిష బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి వినలేదా పిడపర్తి సుబ్రహ్మణ్య వాడేవా ఇంతకే ఆయన ఎవరు సిటీలో చాలా ఫేమస్ జ్యోతిష్యుడు అండి ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది వారంలో ఇక్కడికి 2 రోజులే వస్తారు సారీ అండి నాకు ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు నేను వెళ్ళాలి నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు అబ్బా ఆగండి మొదట్లో నేను నమ్మేవాడిని కాదండి కానీ ఈయన్ని కలిశాక నా ఒపీనియనే మారిపోయింది బట్ నేను అలా కాదు జ్యోతిష్యం అనే వీక్నెస్ తో కొందరు జనాల్ని క్యాష్ చేసుకుంటారని నా బలమైన నమ్మకం ఎగ్జాక్ట్లీ అండి నేను సేమ్ ఇదే ఫీలింగ్ తో ఉండేవాడిని కానీ ఈయన అలా కాదండి మా ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి నేను పుట్టినప్పుడు మా అమ్మ చనిపోతుందని టైము డేట్తో సహా చెప్పారండి నా మాట విని మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళరండి నాకు నమ్మకమే లేదు ఇంకెందుకు వెళ్ళటం మీరు ఒకసారి లోపలికి వెళ్ళొచ్చాక మాట చెప్పండి నేను ఒప్పుకుంటాను సరేనా అలా కాదండి ఇంకేం మాట్లాడద్దు వెళ్ళండి నా కోసం వెళ్ళండి జస్ట్ 5 మినిట్స్ ప్లీజ్ ఓకే అమ్మయ్యా ఓ 5 మినిట్స్ టైం దొరికింది ఈలోపైన రారా రే రామ్మా నువ్వు వచ్చే సమయాన్ని కాలమే నిర్ణయించింది కూర్చో నీకు ఈరోజు ప్రాణగండం ఉంది అయితే ఆఖరి క్షణంలో దాని నుంచి నువ్వు రక్షింపబడతావు ఈ గండం గడిచాక ఇన్నాళ్ళు నీకున్న దోషం పరిహారం అవుతుంది చూడండి నాకు ఈ గండాల మీద దోషాల మీద నమ్మకం లేదు నేను వెళ్ళచ్చా చూడమ్మా ఇంకో ముఖ్య విషయం చెప్పాలి నీ ముఖంలో ఉన్న బచ్చేసుని నువ్వు వచ్చిన సమయాన్ని పరిశీలించాక ఒక విషయాన్ని బలంగా చెప్పగలను నీకు కొన్ని క్షణాల్లో
కళ్యాణ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఘడియలు ప్రారంభం అయ్యాక నువ్వు ఎవరినైతే మొదటిసారి కలుస్తావో ఆ వ్యక్తితో నీకు వివాహం జరగబోతోంది. ఇది శాస్త్రం. ఇక ఆపండి, వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు. అసలు తప్పు మీది కాదు, నాది. అతని మాటలు నమ్మి నేను ఇంత దూరం వచ్చాను చూడండి. వీడికి అనవసరంగా చెప్పినట్టున్నారు. నువ్వు ఎవరినైతే మొదటిసారి కలుస్తావో ఆ వ్యక్తితో నీకు వివాహం జరగబోతోంది. ఒకసారి లోపలికి వెళ్ళొచ్చాక మాట చెప్పండి, నేను ఇవాటి ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఇది అందరికీ కలిసి వచ్చే ప్లేస్ అండి. టూ థర్టీ కల్లా నా పని అయిపోతుంది. ఏమండి అంతా కరెక్ట్గా చెప్పారా? ఇప్పటికే నన్ను నమ్ముతారా? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి కావాల్సింది ఇలాంటి చీప్ ట్రిక్స్ కాదు. నిజాయితీ లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో. ఏం చెప్పావురా, తను ప్రేమిస్తున్నట్టు చెప్పావా? రే తొందరగా చెప్పరా, తను వెళ్ళిపోతుందిరా. అనవసరంగా వాడి దగ్గరికి పంపించాను రా, వాడు ఏం బాగాడో తెలీదు, నేను దొరికిపోయాను. రే ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా, ఫీల్ అవ్వకు. లేదురా, నాది అనుకున్నదేది పోగొట్టుకోకూడదు. తను చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఐ హ్యావ్ టు మీటర్. నేను ఎలాగైనా తన్ని కలవాలరా. రే డెఫినెట్గా కలుస్తావురా, ష్యూర్. నువ్వు కలుస్తావని నమ్మకం నాకుందరా. రే ఒక్క నిమిషమే. దిస్ బాయ్ కెన్ నో ఎనీథింగ్ ఫర్ గర్ల్. Oh, I'm a lucky boy! Oh, shit! Two! I'm two lucky boy! Hi! Oh, three bears! What the hell is happening here? I can't believe this! I can't believe this! Hello? Wow! Four girls! I have only two bedroom flat here! I can't do anything! Oh, shit! Five versus one! Okay, I got the muzzle! Indra Park is the best spot to do all kind of shit here! Yo, babes! You want my autograph sweet memories? In the moment, I'll call Parasuma! Oh, sir, you can't choose for her! Oh, shit! Papi shame, yeah, papi shame! ఈ ఇంజక్షన్ ఏదో గమ్మత్తుందిరా. గమ్మత్తు కాదురా, మత్తుంది. దొరికినట్టే దొరికి తప్పించు పారిపోయాడు సచ్చినాడు. అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. వీడికి 20 ఏళ్ళ సర్వీస్ ఉంటది, ఈజీగా అవుట్ అవర్ ఎరగేసి ఉంటాడు. సంపేద్దామని బెదిరితే స్టడీస్ అప్పుడు కాక మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. పైగా ప్రెజర్ సొమ్ము, మనకి ఏ పాపం ఉండదు. వీడిని కిడ్నాప్ చేస్తే నాకేంటి సాటిస్ఫాక్షన్? నా శత్రువు మస్తుందో కొడుకుని కిడ్నాప్ చేస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అయ్యో ఇప్పుడు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కాదన్న, మరి నీ సత్య ఆత్మ శాంతి. నీకు సత్య మహలు, మాకు కమిషన్. మరి నాకు ఓ ఇంజక్షన్. ఎంత గొప్పవాడు, వద్దన్నా గానీ ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తాడు. మనుషుల్లో పశువులు అంటాడు, అదే మనుషుల్లో దేవుళ్ళు అంటాడు. హైదరాబాద్ లో ఇలాంటి ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన ఆయన అంటున్నారు, ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ గురించి కాదు, పైన ఆయన గురించి. పోయింది ఆయన కదా ఆవిడ. సరే డాన్స్ బేబీ డాన్స్ కొంచెం పట్టుకోరా. Ha ha ha.
మేకప్ పోగానా పర్ఫెక్ట్ గా ఉందండి. మంచిలో చెయ్యో కాలేయపోతే నాకు మనసు అన్నది. బావే గారు నన్ను చెయ్యనివ్వండి. పెళ్లి కొడుకు వచ్చాడండి. ఇప్పుడు ఎందుకు వస్తాడండి? 9:30కి ముహూర్తం. నాకు అలాగే చెప్పాడు. అమ్మ కొంచెం కవర్ చేయొద్దు. క్లోజ్ క్లోజ్ చేసు. ఇది స్లో మహల్ నదీర బాబు. ఇదేంటి ముళ్ళ పంది లాగీకలు? ఇది మాత్రం ఎందుకు? మొత్తం గీసేయండి. అది నేను ముందే చెప్పాను కదా. బార్బర్ బ్యాలెన్స్ అంత గీకేయండి. దట్ ఈస్ వంకర్ యాదవ్. గానిరా బిల్ ఎంత? 1000 రూపీస్. గుండుకి ఎంత? 20 రూపీస్. ఆ బుక్ ఉంచుకో. సార్ 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 కూర్చోండి. ఏం తీసుకుంటారు? జ్యూస్ ఏమైనా? ఓన్లీ బాదం మిల్క్. ఈ రోజుకి చైర్ ఖాళీ అవుతుందా? ఈ రోజు మొత్తం ఖాళీ అవ్వదని చెప్పండి. ఈ ముక్క ముందే చెప్పచ్చు కదా, అనవసరంగా స్పోర్ట్స్ కాలనీకి నా బైక్ మీద 3 ట్రిప్లు వేశాను. 3 లీటర్లు మిగిలేదు. ఎనీహౌ బ్యూటిఫుల్. సార్ సార్ నేను వస్తాను సార్. తొందరగా కానీ సార్, బేళాలు పోతున్నాయి. స్పోర్ట్స్ కాలనీయా? వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్న? వదిన కాలు జారింది అన్న. ఫ్రాక్చర్ ఏమైనా అయిందారా? నా నోటితో ఎట్లా చెప్పాలన్నా? ఇడు మన ఇంటికే వెళ్ళి వస్తుండన్నా. అసలే నువ్వు వాడింది వాడవన్నా. ఇంటర్వ్యూలో అమ్మాయి సెలెక్ట్ అయింది కదరా, రేపు తన జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కలు. రేపు నేను ఉండను రా, ఈ రోజు మిడ్నైట్ ఫ్లైట్ కి యుఎస్ వెళ్తున్నా. క్యాన్సిల్ చేసుకోరా. రే ఆల్రెడీ 2 టైమ్స్ పోస్ట్పోన్ చేశాను రా, 3rd టైం అంటే డాడీ చంపేస్తారు. అయితే వచ్చాక కలు. నేను అక్కడ 2 వీక్స్ ఉండాలరా? ఓ ఆఫ్టర్ 2 వీక్స్ కదరా, లైట్ తీసుకో. రే ఈ రోజుల్లో నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో చెప్పలేము. 2 వీక్స్ అంటే ఇట్స్ గోనా బి లేట్ రా. నేను ఈ రోజే అమ్మాయిని కలిసి నా మనసులో ఉందో చెప్పాలి, లేదంటే ఏదన్నా అవ్వచ్చు. యూఆర్ రైట్, ఎనీ షిట్ కెన్ హ్యాపెన్ హియర్. ఇప్పుడు నన్ను సిటీ అని తిప్పుతావా? తప్పదురా. కంగ్రాట్స్ రా, ఇంత ఫాస్ట్ గా పెళ్లి సెటిల్ చేసుకుంటావ్ అనుకోలేదు. జయ మూర్తి, అంతా అలా జరిగిపోయిందిరా, ఈవెన్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్. ఇంతకీ అమ్మాయిని చూసావా? యా, చూడకుండా ఎవరు చేసుకుంటారా? షీఈస్ బ్యూటిఫుల్, వెల్ ఎడ్యుకేటెడ్. ఇంకోటి తెలుసా, తను కాలేజ్ టాపర్ కూడా. మొత్తానికి మంచి మ్యాచ్ పట్టావు, నువ్వు చాలా లక్కీ ఫెలో రా. లక్కీ? అప్పుడేం చెప్పగలను రా. అరేంజ్ మ్యారేజ్ లో దిగితే గానీ తెలియదు లోతెంతో అన్నట్లు, పెళ్ళైతే గానీ తెలియదురా మన లక్ ఎంతో. మ్యారేజ్ కెన్ గో ఎనీవేర్ రా. కొంతమంది లవర్స్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుందిరా. లైఫ్ కి రీప్లే ఉంటే ఆ 10 ఇయర్స్ వెనకెళ్ళి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుందిరా. సరే పెళ్లి అయిన తర్వాత లవ్ చేయొచ్చు, కానీ ఇంతకీ పెళ్లి ఇప్పుడు రా. ఈ రోజు రాత్రి 9:30. ఈ రోజు రాత్రి? అరేంజ్డ్ మ్యారేజెస్ లో అన్ని ఇలా అరేంజ్డ్ గానే ఉంటాయిరా. ఈ రోజు దాటితే మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. సి, 2 డేస్ లో నేను యూఎస్ వెళ్ళకపోతే నా ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. వన్స్ యూ గెట్ ఆన్ టు ది బెంచ్ యు నెవర్ నో వెన్ యూ విల్ గెట్ ప్లేస్డ్. పోనీ నెక్స్ట్ ట్రిప్ లో వచ్చి పెళ్లి చేసుకుందాం అంటే ఇంత మంచి సంబంధం దొరుకుతుందో లేదో తెలియదు. సో ఉద్యోగం పెళ్లి రెండు కావాలంటే నేను ఈ రోజు పెళ్లి చేసుకోక తప్పదు. ఐ హావ్ నో చాయిస్ రా. యా చెప్పు. రేయ్ ఆ ఫోన్ లాప్తావా? బాబా గుడికి వెళ్ళాలి, అలాగే టైలర్ దగ్గరికి వెళ్ళి నీ బట్టలని కలెక్ట్ చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓకే అరే రవి, నేను తర్వాత మాట్లాడతాను రా. ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్స్ రా, బాయ్. హలో, వన్ సెక్ ప్లీజ్. పర్లేదు పర్లేదు, మాట్లాడండి. పర్లేదు అంకుల్, చెప్పండి. ఏం లేదు అల్లుడు గారు, శ్రీరామ్ చిచ్చు వాళ్ళకి మీ టెలిఫోన్ నంబర్ ఇచ్చాను, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఆఫీస్ కి బయలుదేరానని చెప్పండి. ఓకే ష్యూర్ అంకుల్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం అంకుల్. యా హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, 2 మినిట్స్ వెయిట్ చేయగలుగుతారా? ఈ బుక్ నమస్కారం. ఈ బుక్ షాప్ లో కొంటే 1000 రూపీస్, మీకు 250 ఇస్తాను. మేడం 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 మేడం.
సెక్రటరీలో చిన్న పని ఉంటే ఇవాళ ఊరి నుంచి వచ్చానమ్మా. పని చూసుకుని నేను కలుద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలాగా. అదే మాయా. ఓ ఆయన, పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, జ్యోతిష్ శాస్త్రంలో మహాపండితుడు. జ్యోతిష్యాన్ని కూడా ఓ సైన్స్లో నిరూపించిన ఆయన చాలామంది జీవితాన్ని ముందే ఊహించి చెప్పాడు. నా విషయంలో ఆయన చెప్పినవన్నీ చాలా జరిగాయి. కొంతమంది జ్యోతిష్యులాగా కేవలం డబ్బు సంపాదన కోసం మన బలహీనతల్ని క్యాష్ చేసుకుందామనుకునే వ్యక్తి కాదమ్మా ఆయన. అంటే ఆయన చెప్పిందంతా జరుగుతుందంటావా మావయ్య? జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగకపోవడానికి ఎంత అవకాశం ఉందో, జరగడానికి అంతే అవకాశం ఉందని నా అభిప్రాయం. నేను నమ్ముతాను కాబట్టి నాకు జరగచ్చు, నీకు నమ్మకం లేకపోతే నీకు జరగకపోవచ్చు. మంచి జరుగుతుందంటే అందరికీ నమ్మాలని ఉంటుంది మావయ్య. ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా నమ్మాలనిపిస్తుంది. గుడ్ గాడ్, ఫెంటాస్టిక్, గ్రేట్ న్యూస్ చెప్పారు. టెన్షన్ పెట్టారు కదండి. అనుకోకుండా కలిసాం, ఇప్పుడు విడిపోతున్నాం. కానీ మనం కలిసి నీ కొంత టైంలోనే ఎంతో. మావయ్య, ముందు అతన్ని కలిసి సారీ చెప్పాలి. అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. చిన్న యాక్సిడెంట్ సార్, నో ప్రాబ్లం సార్, ఐల్ టేక్ కేర్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మేడం? ఐఎమ్ ఫైన్ సార్. ఒక కాల్ చేసుకోవచ్చా? ష్యూర్. ప్లీజ్ చెక్ ద నెంబర్ యు హావ్ డైల్డ్. మీరు డైల్ చేసిన నెంబరు సరిచూసుకోండి. ప్లీజ్ చెక్ ద నెంబర్ యు హావ్ డైల్డ్. మీరు డైల్ చేసిన నెంబరు సరిచూసుకోండి. వన్ టు టూ లంచ్ బ్రేక్. ఎవరైనా వచ్చే లోపు రీడైల్ చేస్తాయని దొరకచ్చేమో. రెండైపోతుంది మావయ్య. థ్యాంక్ యూ, వెల్కమ్. అదా చేసుకోండి. మీరు ఇంకా రాలేదేంటని ఫోన్ చేయమన్నారు. ఓహో, మీరు బాబురావు గారి గురించి మాట్లాడుతున్నారా? ఆయన ఇప్పుడు శ్రీరామ్ చిక్స్ వెళ్ళారండి. ఓహో, థ్యాంక్స్ అండి. We'll be right back.
మీ ఆఫీస్లో ఒక ఆయన కలవాలండి. పేరు చెప్పండి. తెలీదు. ఓని ఏం చేస్తుంటారు? తెలీదండి. ఇంతకీ అతనికి మీరు తెలుసా? బాగా తెలుసండి. నన్ను చూస్తే గుర్తుపడతారు ఆయన. అవునండి, మీ ఆఫీస్లో అందరికీ ఐడి కార్డ్స్ ఉంటాయా? ఎండీ గారికి తప్ప అందరికీ ఉంటాయి. అతను ఎండీ కాదు, స్టాఫేనండి. ప్లీజ్ మీ సిస్టంలో ఐడి కార్డ్స్ చూపిస్తారా? ఆయన ఫోటో చూస్తే గుర్తుపడతాను. ఆయన్ని కలవటం చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్. ఓకే మ్యామ్, ప్లీజ్ కమ్. వీళ్ళలో ఎవరైనా ఉన్నారా? లేరండి. ఐఎమ్ సారీ, ఇట్స్ ఓకే. నువ్వు బాధపడకమ్మా, అతను తప్పకుండా కలుస్తాడు. ఎందుకంటే పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పింది ఏది అబద్ధం కాదు, అది నా నమ్మకం. నువ్వు ఇంటికెళ్ళు, నేను పని చూసుకుని వచ్చేస్తాను. ఇట్స్ టూ స్ట్రెయిన్ యా. ఏమండి, ఇక్కడ దగ్గరలో సాయిబాబా కూడా ఉండాలి, మిస్ అయ్యాను, ఎటు వెళ్ళాలో చెప్తారా? రండి. వాట్ మ్యాన్? ఏ, పొద్దు నుంచి డైరెక్షన్ లేకుండా తిరుగుతున్నా సార్. మంచి డైరెక్షన్ చూపించారు, రండి. థ్యాంక్ యూ. ఇప్పుడు గుడికి వెళ్ళటం అంత అవసరం? చాలా. మీరు ఎక్కండి. ఫ్రంట్ ఎక్కండి, బ్యాక్ పట్టరు. థ్యాంక్స్. ఆలు ప్యాంట్ వేసుకుని టెంపుల్ కి ఎంటర్ అయితే తీసేరా. నాకు అడగకుండానే అన్ని ఇచ్చావు, కానీ ఈ అమ్మాయి విషయంలో ఇలా ఎందుకు చేసావు బాబా? బాబా, నాకు ఈ మంచి జీతాన్ని ఇచ్చినందుకు జన్మంతా రుణపడి ఉంటాను. నేను ఎలాంటి అమ్మాయి నా భార్యగా రావాలనుకున్నానో అలాంటి అమ్మాయితోనే నా పెళ్లి నిర్ణయించావు. నేనేదన్నా తప్పు చేశానా? తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు బాబా, కానీ ఆ అమ్మాయిని మాత్రం నాకు దూరం చేయకు. పెళ్ళైన తర్వాత నా భార్యతో షిరిడి వచ్చి నీ దర్శనం చేసుకుంటాం బాబా. ఆ అమ్మాయి నా భార్య, నువ్వు తలుచుకుంటే ఏమన్నా చేయగలవు బాబా. నీ అండ ఉంటే అంతా మంచి జరుగుతుందని నాకు తెలుసు బాబా. ఏంటండి, చాలా హ్యాపీగా ఉన్నారు, ఏం కోరుకున్నారు? ఏముందండి, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. మీరేం కోరుకున్నారు? నాదో విచిత్రమైన కోరికలేండి, ఇట్స్ పర్సనల్. హే, యు ఆర్ ఇన్ లవ్ రైట్? ఎలా గెస్ చేశారు? ఈ ఏజ్ అంతకంటే ఏముంటుందండి. ఎనీవే, బాబా నమ్మండి, డెఫినెట్ గా అంతా మంచి జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. ఐఎమ్ శ్రీకాంత్, ఫార్మింగ్టన్ హిల్స్, డెట్రాయిట్. శ్రీరామ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. క్యాచ్ యు. సి, కోతిలో కొబ్బరి చెప్పులు తినకపోతే వచ్చి దండం పెట్టుకోవచ్చుగా. ఏడ్సేవలే, మా అమ్మ డైలీ 8 గంటలు ఇదే పని మీద ఉంటుంది. ఇప్పుడు నేను కూడా యాడ్ అయ్యాను అనుకో, దేవుడు ఎక్స్ట్రా చార్జ్ పీరియడ్ రివర్స్ అయిపోతాడు తెలుసా? బాలు బ్యాండ్ మీద కొట్టగా అవసరం అది, ఏబిసిడి ఎఫ్జి మీద కొట్టుకో, మళ్ళీ రాసుకోవచ్చు. ఇడియట్స్, దీని వాల్యూ తెలియట్లేదు. రేయ్, ఆ అమ్మాయరా? మరైతే వెళ్ళి మాట్లాడరా. మాట్లాడాలనే ఉందిరా, కానీ చంపపాలు కొడుతుందేమో. మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్. రే, తన మనానికి ఎలా వస్తుందిరా? అయితే డౌటే లేదు, మళ్ళీ కొడుతుంది. డెఫినెట్ గా నీకు మిస్ అయితే నాకు పగలొచ్చు, అది బాలు ప్యాంట్ తోనా? నో, నెవర్ అసైన్ కొడతా. రే, క్లోజప్ లో టూ మచ్ ఉందిరా. ముందు నేను చూసుంటే ఈ పాటికి మా లవ్ స్టోరీ 3 సాంగ్లు కంప్లీట్ చేసుకుని ఇంటర్వెల్ ఇచ్చేవాళ్ళం. రే, వచ్చిందిరా. నాకోసం వెతుకుతున్నారా? బాగా తగిలిందా? నొప్పి లేదు కానీ బాగా గుర్తుందండి. ఐమ్ సారీ అండి. నాకు సారీ ఏంటండి, నేనే మీకు సారీ చెప్పాలి. అయినా నా మీద కోపం పోయిందిగా, అది చాలు.
ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం అండి. వాడెవడో కూడా నాకు తెలీదు. మీరు లోపలికి వెళ్ళి వచ్చే లోపల మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ మీరే నాకు షాక్ ఇచ్చారు. ఇంకోటి ఇవ్వరుగా. వాడేమన్నా ఎక్స్ట్రాగా వాగాడా? అయినా అటువంటివన్నీ నేను నమ్మనండి. నిజం, మీరు కూడా నమ్మకండి. నమ్మితే తప్పే ఉంది. అంటే ఏం చెప్పాడండి? స్వరముల చెలిమిని చిలిగిన కలలై కురిసిందా. స్వర్ణాలు తెల్లబోవా చిలి చిత్రమా, పొరిమే మేఘం అప్పుడే కరిగిందా, చిలిబిలి స్వరముల చెలిమిని చిలిగిన కలలై కురిసిందా. స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా. Is everything okay? Yeah, we are fine.
శ్రీకాంత్, వి జస్ట్ మెట్. హాయ్, హిస్ ఎ నైస్ జెంటిల్మెన్. యూ నో సింధు, సింధు అని. I can understand, I can understand. And then, why don't we have some coffee? Yeah, sure. Please come. Let's go. నాకు తెలిసి హోలీ రోజున ఫేస్ షీల్డ్ చేయించుకున్న ఏదోలం మనమే. ఇది కూడా రంగంగడి ప్లాన్ కాదు కదా. ఏది స్కీమో ఏది నేచురల్ అర్థం కావట్లేదు. ఓ ఓకే. ఒరే కర్రీ పెద్దవా, నాకు కాసేట వల్ల నాశనం చేసావు కదరా. కర్రీ ఏదవా, బోడి కాసేట వల్ల నువ్వు ఎంత ఫీల్ అయితే బాలు పాటికి నేను ఎంత ఫీల్ అవ్వాలి. క్లారిటీ లెస్ ఫెలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? కంగారు పడకండి, వర్స్ట్ గా ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్. డేయ్ శ్రీకాంత్, సింధు, హాయ్ మ్యామ్. హాయ్. మేమేం చేసినా ఇద్దరం ఒకేలా చేస్తాం, కాకపోతే చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి, వీడి నలుపు, నేను తెలుపు. చూసుకో, ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇంకో డిఫరెన్స్ కూడా ఉందండి, వీడు చూసిన ప్రతి అమ్మాయితో లవ్లో పడతాడు, నేను మాత్రం ఒకసారి లవ్లో పడ్డాను. బట్ యు మేడ్ ఎ గుడ్ చాయిస్. మిమ్మల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. నేను మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలియకుండా అప్పుడప్పుడు బాగా హెల్ప్ అవుతాడండి. ఐ నో. బట్ వన్ థింగ్ అండి, బీయింగ్ ఇన్ లవ్ ఇస్ రియలీ ఎ గ్రేట్ ఫీలింగ్. అది మనసుతో అనుభవించాలి కానీ మాటలతో చెప్పలేము. వెల్ సెడ్ అండి. నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుంది, కాకపోతే ఆ ఛాన్స్ లేదు. ఈ రోజే నా పెళ్లి. ఓ రియలీ, కంగ్రాట్స్. పెళ్ళ షాపింగ్ అయిపోయిందా? బాలు ప్యాంట్ తప్పకుండా కొనండి, టాక్ అయిపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. బాలు ప్యాంటా? ఇంకా ఆపుతావా? అందరూ బ్లాక్ బ్లాక్ అని మనోడు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అవును, మీరేంటి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఒకసారి ఇలా దర్శనం చేసుకుందాం. బాబా నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. మీది అరేంజ్ మ్యారేజా? కాదు, ఇన్స్టెంట్ మ్యారేజ్. అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చింది. మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఎక్కువ రోజు లీవ్ దొరకదు, నేను 2 డేస్ లో యుఎస్ వెళ్ళిపోవాలి. అందుకని ఈ రోజు రాత్రి 9:30కి నా పెళ్లి. యు ఆర్ వెరీ లక్కీ గాయ్. యు నో, పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ ఆ అచ్చమైన తెలుగు అమ్మాయి ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంచెం మీలాగే ఉంటుంది. వాల్ సడియా, ఒకసారి క్లియర్ గా చూడండి ఈ అమ్మాయినేమో. ఏయ్ నువ్వు నోరు మీరా. నాకు కూడా కరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. దూరం నుంచి నన్ను చూసి మైకల్ జాక్సన్ అనుకుని, క్లోజ్ డిస్టెన్స్ లో చూసి దెబ్బైపోతుంటారు అందరూ. మొదట్లో ఇది భగవంతుడు తప్పు అనుకునేవాడిని, కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఇలా జనాలు తొప్పలు తప్పులు కింద పుట్టి వెళ్ళిపోతుంటే. అందుకే ఒక్కొక్కరిని ఒక షేప్ లో రిలీజ్ చేయలేక ఏడుగురిని కలిపి ఒకేలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రిలీజ్ అయిన ఓ బ్యాచ్ లో నేను మైకల్ జాక్సన్ నిజంగా ఒకేలా ఉంటాం అనేది. ఇట్స్ ఆల్సో ఏ రియల్లీ గుడ్ ఫీలింగ్. ఎనీవే ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి. ఉత్తి ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు, మీరు డెఫినెట్ గా నా పెళ్లికి రావాలి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి. 9866 యా 326186. ఓకే, పర్లేదు, మీరు కూడా పెళ్లికి రండి. అండ్ ఐ విల్ ట్రై పికింగ్ దట్ బాలు ప్యాంట్. రెండు కొనుక్కోండి, ఒకటి చిరు ప్యాన్, ఒకటి ఉంటది. ఫన్నీ గైస్, యు టు. ఏంట్రా చూస్తున్నావు? లవర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూద్దామని. నువ్వు స్పాట్ లో మాయమవ్వలేదనుకో, నువ్వు చెప్పిన 7 బ్యాచ్ లో కూడా మిస్ అవుతాడరా. బై ది వే, ఐఎమ్ శ్రీరామ్. సారీ అండి, మీ పేరు సింధు అని కమిట్ అయిపోయాను. ఇంతకీ మీ పేరేంటండి? యాక్చువల్లీ ఐఎమ్ సింధు. సింధు నా అసలు పేరు కంటే ఈ పేరే బాగుంది, మీరు పిలుస్తుంటే ఇంకా బాగుంది. మీతో ఏదైనా చెప్పచ్చన్న ధైర్యంతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కంగారు పడకండి, మీరు టైం తీసుకొని చెప్పండి, పర్లేదు. నేను జీవితంలో ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకుంటాను, అలా అని తొందరపడి తీసుకోను. నిజం, నా గురించి తెలియడానికి ఒక పరిచయం చాలన్నారు, మీ గురించి తెలియడానికి ఈ ఒక్కరోజు చాలు. కానీ ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం కూడా చాలా ఎక్కువ. నేను మిమ్మల్ని ప్రేమించడానికి కారణం చెప్పలేను, అలా చెప్పగలిగితే అది అసలు ప్రేమే కాదు. నేను జీవితంలో 2 నమ్ముతాను, నన్ను, నా ప్రేమని, అంటే మిమ్మల్ని. ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడాను, ఇంకా మీరు మాట్లాడితే వినాలనుంది. నా నంబర్ ఇస్తాను, ఫోన్ చేస్తారుగా. పెన్, పేపర్. మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను.
హలో వచ్చేసావమ్మా నీకు మంచి సంబంధం కుదిరింది ఈ రోజు రాత్రే నీ పెళ్లి నువ్వు అర్జెంట్ గా బయలుదేరి శ్రీరామ్ చిట్స్కొచ్చేసాయి టైం లేదు నాన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తానమ్మా మీ పిన్నికి తెలిస్తే ఇబ్బంది త్వరగా రా నీ నాన్న గురించి నాకు బాగా తెలుసు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు నీ ప్రేమ గురించి ధైర్యంగా చెప్పచ్చు అసలు ప్రేమంటేనే ధైర్యం అమ్మా చేదైనా బాధైనా అన్నీ మామూలి వీడైనా కీడైనా ఎన్నో కొన్నాళి మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే ఎటువైపున్నా నీ తీరం కలిసి వస్తుంది నమస్తే నమస్తే అంకుల్ ఎప్పుడొచ్చారు నేను 2:30కే వచ్చాను బాబు సారీ అంకుల్ చిన్న పని నుండి లేట్ అయింది పర్లేదు మీరు వెళ్ళిన పని అయిందా బాబు సగం అయింది అంకుల్ దానికే చాలా కష్టపడాల్సి వచ్చింది నువ్వు అసాధ్యుడివి ఏమైనా సాధిస్తావు ఏమైనా కష్టపడి సాధించిన దాంట్లో ఉన్న ఆనందమే వేరు యు ఆర్ రైట్ అంకుల్ బాబురావు గారు ఎక్కడ ఉన్నారండి కాన్ఫరెన్స్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు మేడం వెళ్ళండి హలో మావయ్య నువ్వు కూర్చో 2 lakhs అంకుల్ థాంక్యూ ఇంతకీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు మైక్రోసాఫ్ట్ యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ చాలా సంతోషం మంచి సంబంధం కుదిరింది మంచి సంబంధం అనే కదా బాబు కష్టమైనా మీ అందరి సహాయంతో ఈ పెళ్లి చేస్తున్నాను ఊరుకోండి అంకుల్ మీరు మా కంపెనీకి చేసిన హెల్ప్ ముందు మేమంత చేసినా తక్కువే బాబు టైం అవుతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆఖరి నిమిషంలో మిమ్మల్ని పెళ్లికి పిలిచానని తప్పగా అనుకోకండి తప్పకుండా పెళ్లికి రండి భలేవారే అంకుల్ నేను రాకుండా పెళ్లి చేస్తారా ఏంటి మీరు వెళ్ళండి ముహూర్తం 9:30 కదా 7:30 కల్లానే వచ్చేస్తాను అలాగే బాబు ఓకే ఉంటాను హలో కృష్ణ నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా నువ్వు ఆయనతో పెళ్లి విషయం మాట్లాడుతున్నప్పుడు వచ్చాను నాన్న మంచి సంబంధం అబ్బాయి మంచివాడు అందగాడు అమెరికాలో చదువుకున్నాడు అంతా మాయలా జరిగిపోయిందమ్మా అసలు ఈ రోజు రాత్రి పెళ్లి చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు ఏముంది నాన్న ఆ టైం వచ్చింది నువ్వు అలా చేసావు అయినా నాకేం కావాలో నాకేది మంచిదో నాకంటే మా నాన్నకే బాగా తెలుసు జీవితంలో అన్ని విధాలు ఓడిపోయిన వాళ్ళమ్మా కనీసం నీ పెళ్లి చేస్తే ఆ తృప్తితోనైనా బతుకుతానమ్మా నాన్న మరి పిన్నికి ఇవ్వాల్సిన డబ్బు అన్నీ ఆయనే చూసుకుంటా అన్నారు కింద మావయ్య వెయిట్ చేస్తున్నాడు మావయ్య ఇది తెలిస్తే చాలా ఆనందిస్తాడు పద పద ఒరే బావా సరైన సమయానికి వచ్చావురా నీతో కొంచెం మాట్లాడాలి టైం లేదు ఓ పంచే అమ్మాయిని తీసుకెళ్లి షాపింగ్ చూసుకుని తిన్నాం కళ్యాణం మండపానికి వచ్చేసాయి అది కదా నేను చెప్పేసానురా అమ్మా వీడు ఏదో టెన్షన్ లో ఉన్నట్టు వివరాలు వీడితో చెప్ప మండపంలో కలుద్దాం ఏమైందమ్మా టైం అయిపోతుంది మావయ్య అసలు ఏమంటాడు వాడు నువ్వు రా చెప్తాను పద ఏం జరగలేదు కదా నన్నే ప్రేమించింది నేను ప్రేమించే చలి నుప్పి కావాలంది నుప్పు కోరే కోమలి నన్నే ప్రేమించింది నేను ప్రేమించే చలి నుప్పి కావాలంది నుప్పు కోరే కోమలి నా మౌనమే నీ పెదవి పై వాలి పాడింది
లేదు నాన్న, రంగులు పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అయితే ఓకే. మీ అక్కకి పెళ్లి కుదిరిందమ్మా? నిజంగా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు డాడీ. పెళ్లి ఈ రోజు రాత్రి 9:30కి. ఈ రోజు రాత్రికా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఏదో ఒకటి చేసి పెళ్లి చాడగొడుతుంది. అమ్మకి పెళ్లి అయిన తర్వాత తెలియాలి అంతేగా. అవునమ్మా. అది నేను చూసుకుంటాను నాన్న. అమ్మా అమ్మమ్మ టక్కున టపా కట్టేస్తే రావాల్సిన బాకీలు అమ్మమ్మ వంటి మీద నగలు ఏమవుతాయో ఏంటో. మామయ్య తక్కనివ్వరమ్మా. వెంటనే వెళ్ళకపోతే నువ్వు అన్నంత పని చేస్తారే మా తమ్ముళ్ళు. అసలే సినిమా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు, ఎంతున్నా సరిపోదు ఎదవలకి. క్రికెట్ మ్యాచ్ ఉంది వస్తావా? లేదురా, ఈ రోజు టీవీలో సానియా మిర్జా మ్యాచ్ ఉందిరా, అది మిస్ చేస్తే నా వీడు మిస్ అవుతుందిరా. రే భరత్, రే అర్జెంట్ కి లోకోట తీసుకురండి. 1 minute లో తీసుకొస్తా. హైడ్రేట్ 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 హైడ్రేట్. నేను ఇంతలోపు ఏం చేస్తారో మా తమ్ముళ్ళు. తప్పకుండా వెళ్ళవయ్యా. ఎవరో సీడీ కొట్టినామా? తుఫానివయ్యా, బస్సు మిస్ అయితే బోర్డు కూడా మిగలదు. ఎల్లవయ్యా ఎల్లు. తీసుకోండి. ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు సాయంత్రం మా అక్క పెళ్లి, బావగారికి అమెరికాలో ఉద్యోగం, సంవత్సరానికి $100,000 అంటే $50,00,000. థాంక్యూ థాంక్యూ. హలో హలో శ్రీరామ్ గారు, నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నా. చెప్పండి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిందండి, శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం దిల్చుక్ నగర్, రాత్రి 9:30కి. రాజరాజేశ్వరియా? అదే టైంకి నేను ఇంకో పెళ్లికి వెళ్తున్నా. మీరు బాబురావు గారు అమ్మాయిని చేసుకుంటున్నారా? అవునండి, బాబురావు గారు అమ్మాయినే. ఓ, వాట్ ఎ కోయిన్సిడెన్స్. ఆయన మాకు బాగా తెలిసిన ఆయనండి, ఇందాకే వచ్చి ఇన్వైట్ చేసి వెళ్ళారు. ఇట్స్ అ స్మాల్ వరల్డ్. తప్పకుండా వస్తాను. మీ సింధుని కూడా తప్పకుండా తీసుకురండి. ష్యూర్, బాయ్. ఇవి రెండు ప్యాక్ చేయండి. ఓకే మేడం. అవును మావయ్య, నాన్న నన్ను కలవలేదు కాబట్టి నాకు ఈ పెళ్లి విషయం తెలియలేదు. కానీ శ్రీరామ్కి ఇదంతా తెలిసే ఉంటుంది కదమ్మా. అయితే నన్ను కావాలని ఆట పట్టించాడన్నమాట. ఓ పని చేద్దాం మావయ్య, తన్ని సరదాగా ఏడిపిస్తాను, దెబ్బకి కంగారు పడి వచ్చేస్తాడు. ఆ పని చేయమ్మా, అబ్బాయి నేను చూసినట్టుంటుంది.
ఓకే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, ఇట్స్ ఓవర్ శ్రీరామ్. అంతా అయిపోయింది. ఏమైంది? నీ గురించి మా ఇంట్లో ఎంక్వైరీ చేశారు. నీ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలిసిపోయింది. ఫ్లాష్ బ్యాకా? నీ క్లాస్లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేదట కదా? అవును. అయితే ఆ అమ్మాయితో నీకేదో ఎఫ్ఐఆర్ ఉందని మా వాళ్ళకి తెలిసింది. వాట్ ఆర్ యు సేయింగ్? నువ్వు నమ్మావా? నాకు ఓకే శ్రీరామ్, కానీ మా ఇంట్లో వాళ్ళు అలా కాదు. చాలా సెన్సిటివ్. నీతో పెళ్ళిన ఎదీక మర్చిపోమన్నారు. ఈరోజు ఏప్రిల్ ఫస్ట్? కాదు, మార్చ్31. నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? అమీర్పేట్ కళానికేతన్లో. ఇంకా ఎంతసేపు ఉంటావు? వెళ్ళాలి, నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. సింధు నా కోసం 10 మినిట్స్ వెయిట్ చేయి ప్లీజ్, పక్కన కాఫీ డేలో కలుద్దాం. 10 మినిట్స్ లో ఎలా వస్తావు శ్రీరామ్? 10 మినిట్స్ కాపితే 5 మినిట్స్ లో వస్తాను. దాట్స్ మై ప్రాబ్లం. సింధు అటు మావయ్య దొంగ. What would you like to have, ma'am? No, thanks. I'm just waiting for a friend. It's okay, ma'am. Yeah, wanna discuss kada, ma? Ikkada coffee 100 rupees, Maavya. Shop lo half case coffee put konukochu. Amaya, unnavuga? Sindhu, Lakshmi na classmate. Ante, ma iddar madhyalo em ledu. Aina ammayiki pelli ayipindi. Amir petlo ne untundi. Aha. Pellaina inka touch lo ne unnaru annamata. Sindhu, believe me, please. ఇది మా మావయ్య. మావయ్య? అమ్మయ్య మీ నాన్నగారు అనుకున్నా. హలో సార్. మా నాన్న తెలీదా? అయితే మీ నాకు బాబాయ్ గారు అవుతారు. బాబాయ్ గారు మీరేనా చెప్పండి, నాకు సీన్ లేదండి. అయితే నీకు లక్ష్మితో నిజంగా సంబంధం లేదంటావు? కాల్చండి సార్, పర్లేదు. అయితే ఆ లక్ష్మి వేరు, మీ లక్ష్మి వేరు అంటారు. అమ్మయ్య, నా లక్ష్మిని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీ లక్ష్మి బాగా అర్థం చేసుకున్నాను. ఇంకా వెళ్దాండి. ఇంతదాకా వచ్చాక మిడిల్ డ్రాప్ చేస్తే అన్యాయం అయిపోతానండి. మీకు అంతగా నమ్మకం లేకపోతే చెప్పండి. సాయంత్రం మనకు పెళ్లి ఉంది కదా, అక్కడికి లక్ష్మిని తీసుకొస్తాను. ఇంత ఇంత పిల్లలండి బాబు, ఇద్దరిని నేనే ఎత్తుకొస్తాను. ఓకేనా? మనకు పెళ్లి ఏంటి? మన పెళ్లి కదా. మరి పెళ్ళెక్కడో? అదే మన రాజరాజేశ్వరి కళ్యాణం మండపం. ఇది కరెక్ట్ గానే చెప్పావు. ఎన్ని గంటలకో? 9:30కి. ఓ 2 అవర్స్ ముందుంటే సరిపోతుంది. మిమ్మల్ని పికప్ చేసుకోనా? పికప్ చేసుకుంటావా? ఇది చాలా ఎక్స్ట్రా. ఓ, మీ ఇంట్లో ప్రాబ్లం కదా. సర్లేండి, మనం అక్కడే కలుద్దాం. అయినా నేను లక్ష్మిని తీసుకురావాలి కదా. అయితే మీరు లక్ష్మిని కూడా తీసుకొస్తారన్నమాట? తప్పకుండానండి. లక్ష్మిని తీసుకురాకపోతే మన పెళ్లి ఎలా జరుగుతుంది? అయినా మీరు తప్పకుండా వస్తున్నారుగా. నేను రాకుండా పెళ్ళా? గుడ్ జోక్. ఇంతకీ లక్ష్మి ప్రాబ్లం సాల్వ్ అయినట్టే లేనట్ట? అవ్వకపోతే నాకు ప్రాబ్లం కదా సార్. వెరీ గుడ్ జోక్. పెళ్లి కాకముందు ఇలా ఉంది. మీ ఇంటి ఫోన్ నెంబర్ ఎంత? 7 8 4 8 0 9 1 9 2 2 9 1 9. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి. హలో. హలో, మిస్సెస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. మేము మీ ఆయన్ని కిడ్నాప్ చేశాం. ఆయన తిని వెనకేసిన దాంట్లో కనీసం 1 కోటి రూపాయలు మాకు ఇవ్వకపోతే ఆయన కైమా కింద కొట్టి మీకు పార్సిల్ పంపిస్తాం. శుభవార్త చెప్పారు, చాలా థ్యాంక్స్. షాక్ అవ్వద్దు, నేను మనీ సినిమా చూసినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అసలు విని పైకి పంపించడానికి బౌలర్ డబ్బు ఖర్చు అవుతుందే ఎలాగా అని ఆలోచిస్తున్నాను, కానీ మీరు ఫ్రీగా పంపించేస్తానంటున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వబోయే ముందు ఈ శకుంతలకు సెకండ్ సెటప్ లు నచ్చవని వాడితో చెప్పండి. శంకు. ఆవిడెవరు? నా వైఫ్. వీడికి తెలివి వచ్చింది. శ్రీరామ్ ఎలా ఉన్నాడు మావయ్య? వాడికి బ్రహ్మాండంగా ఉన్నాడమ్మా. శ్రీరామ్ని నేను ఇష్టపడ్డాం. అతనితో ఈరోజే నాన్న పెళ్లి ఫిక్స్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు మావయ్య. కోరుకున్న వాడితో పెళ్లి జరగటం చాలా అదృష్టం అంటారు. నాకు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మావయ్య. అక్కైపోయినప్పటి నుంచి నువ్వేమవుతావని బెంగగా ఉండేదమ్మా, కానీ నేను ఇలా చూస్తుంటే నాకు నోట మాట రావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా. ఎప్పటి పాటలు కొంచెం పట్టుకోరా బాబు, కొంచెం ఉండండి. వదిలి గారు బాగా కవర్ చేయాలి బాబు. బాగా అలసిపోయినట్టున్నావు. పెళ్ళో బిస్లరీ ఇవ్వడం లేదండి. ఓకేలేండి, అడ్జస్ట్ అవుతాను. పెళ్ళోరిల్లు తెలియక దుప్పట్లో దూరాను.
ఊరంతా తిప్పి దోలు తీర్చేశారు. అడ్రస్ తెలిసింటే డైరెక్ట్ గా వచ్చేదనండి. అవునండి, దొప్పట మధ్యలో కర్ర ఎట్టి ఊరంతా ఎందుకు తిరుగుతారు అత్తయ్య గారు? ఆ మాత్రం తెలీదా? ఆరేడు కుండలు పట్టుకుని ఊరంతా తిరిగితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి దిష్టి తగ్గిపోతుంది, చూసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది, మోసిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఆయుష్ పెరిగిపోతాయి అన్నయ్య. అన్నయ్య, ఒక్క మొక్కలో చెప్పొచ్చు కదా నాకు తెలియదని బామ్మగారు. బామ్మగారు నీ మొహం అండా, నీ కళ్ళు పడిపోను, నీ కట్ట కనిపిస్తున్నాను రా, నాకేమాత్రం వయసు పెళ్ళని బామ్మగారు. పెద్దనాన్న గారు, ఇది 5 రోజులు పెళ్ళేనా? టీవీకి రైట్స్ అమ్మేశారా? రైట్స్? ఇదేవిడ అత్తాడే బాబు టీవీలో. బయలేటరే, ఎపిసోడ్ తక్కువైతే ఏ సీరియల్ మధ్యలో దూర్చేస్తారు. టీవీ గురించి నాకు చెప్తారేటండి, ఎన్ని పడ్డాను. క్లోజా బాబు, బాగా కవర్ చేస్తున్నా, మా టీవీలో జాబ్ ఇప్పిస్తాను, పెళ్లి అయ్యి కనపడదు. నా సెకండ్ వైఫ్ బేబీకి నేనంటే ప్రాణం. ఒక్క ఫోన్ చేశారంటే మీకు కావాల్సిన కోటి క్షణంలో ఇచ్చేస్తాను. ఫోన్ నెంబర్ ఎంత? ఇది హచ్చు. నెంబర్ చెప్పాలి. 9882-7464. చెయ్యి. హలో బేబీ గారు. అవునండి, మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారి కోసం చేశాం. ఆయన ఇంకా రాలేదండి, కానీ ఎంత లేట్ అయినా వచ్చేస్తారు. నేనంటే ప్రాణం. సారీ బేబీ గారు, ఈరోజు మీరు ఒక్కళ్ళే పడుకోవాలి. ఆయన రారు, ఆయన మా దగ్గర ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేశాం, కనీసం 1 కోటి రూపాయలైనా ఇస్తే ఆయన వదిలేస్తాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాంగ్ నెంబర్. అన్న, వీడు అక్కడ కూడా వేస్తే వేసేయ్. ఈ 2 వైపుల దగ్గర వేస్తే 2 వైపులు వేసే. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. నువ్వు పట్టుకుంటే వదలడం లేదు, పైకి వస్తా. ఏదో మీద సార్, ఎవడు వీఐపీ బాగా క్యాచ్ చేశావు. గ్లాస్ కాదు డోరు. పెళ్ళి ఎక్కడ? రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో. నేను అక్కడికే. ఈ టీవీలో ఎండమాల చూడలే చెప్పేశారు, నీకు అర్థం లేదు కదా. ఏ టీవీ చూడను? అందుకని నన్ను గుర్తుపట్టలేదు. అంత డల్లుగా ఉన్నాడే బాబు, పెళ్లి కుదిరి లవ్ చేసావా? కారెక్కండి త్వరగా. తమ్ముడు, మనాళ్ళందరినీ తీసుకుని బస్సులో వచ్చాయి. బాబాయ్ బాబు గారు రండి రండి, కూర్చోండి కూర్చోమ్మా. చీర లోపల ఒక్కమ్మా, నువ్వు పోనేరా బాబు. హలో శ్రీరామ్ గారు, నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. పెళ్ళికి వస్తున్నారుగా? తప్పకుండానండి, హాఫ్ అన్ అవర్లో నేను అక్కడ ఉంటాను. ఓకే, సింధుని కూడా తీసుకొస్తున్నారుగా? తను డైరెక్ట్గా వస్తాను. ఓ దాట్స్ గుడ్, బై దెన్. ఓకే బాయ్. పేరు బాగుంది మీ ఫ్రెండ్. ఏమండి, మా వాడు ఎక్కడికి వెళ్ళిన బాత్రూమ్లు క్లీన్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎన్ఆర్ఐ, ఒరే కెమెరా నన్ను ఫాలో రా. నమస్తే అంకుల్. నాన్నగారు వాళ్ళు రాలేదా బాబు? వెనక్కి ఇంకో కార్లు వస్తున్నారు అంకుల్. అలాగా రండి బాబు. ఓకే. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. బాబు, మీరు మన ఊరు ఎమ్మెల్యేగా ఉండగా ఎంత బాగుండేదండి. మొన్న ఎలక్షన్ లో మీకు డిపాజిట్ పోయాక మన ఊరు వాళ్ళు బ్యాంకు లో కూడా డిపాజిట్ లేటం మానేశారు. డిపాజిట్ అంటే ఇది డిపాజిట్ తో పాటు బ్రెయిన్ కూడా పోయినట్టుంది. వదినా, అవతల అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళా, అన్నయ్య గారు ఫోన్ చేస్తే అప్పుడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రండి, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏమిట్రా, ఏమైంది? మీరందరూ పెళ్లికి రావాలి. అయితే మా అందరికి పప్పన్న పెడుతున్నావు అన్నమాట. అమ్మయ్యా, ఇన్నాళ్ళు నేను చేసిన పూజలన్నీ ఫలించాయి. ముందా తుప్పటి డైలాగ్ లాప్తావా? నీకు 2 విషయాలు కన్ఫర్మ్ చేస్తున్నా, ఇది నా పెళ్లి కాదు, బాబురావు గారు అమ్మాయి పెళ్లి. రెండోది, నా పెళ్లిలో పప్పు ఉండదు, ఓన్లీ బిర్యానీ. పెళ్లిలో బిర్యానీ ఏమిట్రా? అది నా పెళ్లికి లేబమ్మా, ఈ పెళ్లికి నీకు ఆ ప్రాబ్లం ఉండదు, అన్ని పప్పు ఐటమ్సే. ఏం శ్రీరామ్, ఈ హడావుడి. ఐ మెట్ మై డ్రీమ్ గర్ల్ బావా. ఇప్పుడు మీరు రాబోయే పెళ్లికి తను కూడా వస్తుంది, డాడీ కూడా వస్తున్నారు, మీరు కూడా వస్తే మన అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగొచ్చు. ఎట్ లాస్ట్ యు మేడ్ ఇట్ మ్యాన్. Yes. బమ్మ ఓరి పడవా. హలో ఏంట్రా, నువ్వు ఇంకా రాలేదు? వస్తున్నాను రా. ఏ ఇక్కడంతా క్రౌడింగ్ ఉంది, నాకేం అర్థం కావట్లా. సరే, నేను వచ్చేదాకా నీకు ఎలాగో పని లేదు కదా, సింధు వచ్చిందేమో చూడు. ఓకే రా, నేను స్కాన్ చేస్తాను. ఓకే. సారీ శ్రీరామ్, ఈ విషయం నేను నీకు ఇందాక కలిసినప్పుడే చెప్తా అనుకున్నాను. నాకు ఒక అబ్బాయితో అఫైర్ ఉంది. ఇలా అన్ని సడన్ గా జరిగిపోయేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను అతనికి అన్యాయం చేయలేను. ఈ లెటర్ నీకు అందేలోపు నేను ఇక్కడ ఉండను, నన్ను క్షమించు. మావయ్య, ఈ లెటర్ అనికిచ్చిరావా? ఇక్కడ సింధు అని ఎవరన్నా ఉన్నారండి? అలా ఎవరు లేరే. ఓకే అండి.
సింధు అనే మీకు తెలియదు నాకు తెలియని వాడు అంటే ఎవరు లేరు ఇక్కడ అంటే ఈ కళ్యాణ మండపంలో అందరూ తెలుసా మీకు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ తెలుసు మీకు భరసింహారెడ్డి తెలుసా సంసింహారెడ్డి తెలుసా చెన్నకేశ్వరెడ్డి తెలుసా ఆదికేశ్వరెడ్డి తెలుసా ఇంద్రశానరెడ్డి తెలుసా రాజశేఖర రెడ్డి తెలుసా ఇది బాలు పేంట అని తెలుసు ఇది తెలుసు అందరూ తెలుసట్టే వీడికి ఈ వీక్నెస్ అన్నమాట షిట్ ఫేస్ అప్పుడు వెళ్తావా వన్ వీక్ ఉండొచ్చు కదా ఇంకో వన్ వీక్ అంటే నేను ఎస్ పెళ్లి కొడుకు నేనేనండి చెప్పండి మీరు ఎనీథింగ్ రాంగ్ ఐఎమ్ సారీ శ్రీరామ్ని నేను ఇష్టపడ్డాం అతనితో ఈరోజే నాన్న పెళ్లి ఫిక్స్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు మావయ్య కోరుకున్న వాడితో పెళ్లి జరగటం చాలా అదృష్టం అంటారు నాకు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మావయ్య బాబురావు కనిపించాడా కనపడలేదండి ఇదిగో వచ్చేస్తున్నాడు ఆ సన్నాసుడు బాకీలు గట్టిగా అడగాల నాళ్ళకు దొరికాడు అబ్బా నువ్వే పెళ్లి కొడుకులేవే ఇదిగా మా బాకీలు తెచ్చవుగానే అరేంజ్మెంట్స్ మాత్రం అదరగొట్టేశావు నా దగ్గరే ఉందో మీకు తెలుసు మధుసూదన్ రావు గారు పెద్ద మనసు చేసుకోవడంతో ఈ పెళ్లి చేయగలుగుతున్నాను కొద్దిగా పెద్ద మనసు చేసుకుని మా బాకీలు తీర్చమనకూడదు పెళ్లి హ్యాపీగా చేసేసుకోవచ్చు అదే నీ కూతురు పెళ్లి ఇంకా ఏడితో మాట్లాడండి అవుతారా నాన్నగారు చచ్చలోపల వడ్డీ అని వసూలు చేయండి ఏంటి నలుగురిలో పెట్టి నాలుగు బీకే అనుకోండి చూసేవాళ్ళన్నా చందాలు వసూలు చేసుకుని మన అప్పు తీరుతారు లాగేయండి అయ్యా 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 ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు నా పరువు కాపాడండి రేపు తల తాకట్టు పెట్టాను మీ అప్పు తీరుస్తాను నీ తల తాకట్టు పెడితే వచ్చు తప్ప ఇదిగో బాబురా ఈ సినిమా కష్టాలు అందరికీ ఉండేనయ్యా నిన్ను చూసి మెత్తపడ్డావు అనుకో మా బాకీలు బంగాళాఖాతంలో కలిసిపోయినట్టే అయ్యా మంచి సంబంధం ఇప్పుడు గనక నా కూతురు పెళ్లి చేయకపోతే ఇంకా జన్మలోనే పెళ్లి ఆ డౌట్ నీకే అక్కర్లేదు అసలే ఈ జిల్లాలో మనకి ఎవడో పిల్లలు ఇవ్వట్లేదు ఆరు నెలల నా దగ్గర పంపావు అనుకో నీ అప్పు నా మోజు రెండు తీరు ఒక్కసారి నన్ను కలకరించను బాబు నా కూతురు పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను బాబు చచ్చిపోతాను మా కాళ్ళు పట్టుకోక్కర్లేదు కానీ ఆయన దగ్గర నువ్వు తాకట్టు పెట్టిన రాటు ఇప్పుడు రెండు రెట్లు పెరిగింది అది ఆయన పేరు రాసేస్తే ఆయన బాకీ పోగులు మిగతా తల కాస్త పంచుకుంటాం మాకు వడ్డీ అనేది తగ్గుతుంది అవును ముందు నాది సెటిల్ చేయండి అందరికి అంతో ఎంతో ఇస్తారు ఊరుకోండి బాబు ఇప్పుడు నా కూతురు పెళ్లి నాకు ఇంకేది ముఖ్యం కాదు బాబు ఏం చేపట్టే అదే చేస్తారు బాబు ఇదిగా అయితే సంతకం పెట్టు మరి పెట్టు హలో రేయ్ ఎక్కడున్నారా ఏమైందిరా ఇప్పుడు నేనున్న పెళ్లిలో పెళ్లి కూతురు ఎవరనుకుంటున్నావు సింధు ఏం మాట్లాడుతున్నావు రే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈ పెళ్లి ముందే ఫిక్స్ అయినట్టుందిరా తను నీతో ఆడుతుందంత డ్రామా అనుకుంటా ఇంపాసిబుల్ తను నన్ను ప్రేమిస్తుందిరా తను అలా చేయదు అయినా నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు అసలు నువ్వు ఎక్కడున్నావు నిజమేరా నేనున్నది రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలోనే ఇక్కడ పెళ్లి కూతురు గెటప్లో ఉన్నది సింధువునే కళ్యాణ మండపం ఫిక్స్ అయిందండి శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం దిల్చుకున్నారు రాత్రి 9:30కి ఏంటి ఇంకా మమ్మీ డాడీ రాలేదు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారంట టైం అయిపోతుంది ముహూర్తానికైనా వస్తారో రారో ద ఐడియా మొబైల్ యు ఆర్ కాలింగ్ హస్ బీన్ స్విచ్డ్ ఆఫ్ అరే ఆ వేస్ట్ గారి కట్లి పొమ్మోలు పడేయండి ఎలాగో ఇప్పుడు లేచి చావడు బొబ్బు నాన్న బొబ్బు వెళ్తున్నాడు వెళ్తున్నాడు ఆ తోటపండి వాడే ఇల్లు ఇల్లు చూసుకుంటాను చూసుకోవటం చూసుకోవాల్సింది నేను హోలీ రే హోలీ రే హోలీ హోలీ రే
గుడ్ కంట్రోల్ బ్రదర్. ఏయ్ ఎవరు మీరు, మీ ప్రాబ్లం ఏంటి? సింపుల్ గా 1 కోటి రూపాయలు ఇచ్చేయ్, మేము వెళ్ళిపోతాం. కోట్ ఎందుకు ఇవ్వాలి? మేము నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం కదా. కిడ్నాపా? రేపు చేసుకుంటారు, అప్పుడు టైం లేదు. రేపు ఫుల్ డే మీకు ఇస్తాను. రేపు వేరే కాంటాక్ట్ ఉంది బ్రదర్. ఒరే నా గర్ల్ ఫ్రెండ్ తెలియక వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుందిరా, నన్ను అర్థం చేసుకుంటారా? ఇందులో టెన్షన్ పడేదేముంది బ్రదర్, తెలిస్తే చేసుకోదు కదా. ఇది టూ మచ్ రా, చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తాను రా, కానీ ఇప్పుడు పడింది రా వీటికి పని. అమ్మా ఏ జిమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా అబ్బాయి చెప్పు, నేను కూడా జాయిన్ అయిపోతా. అర్జెంట్ గా పెళ్లికి వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? నా బండి పంచర్ అయిందండి. అయ్యో తప్పకుండా, ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకోవడమే మా డ్యూటీ. థ్యాంక్స్ అండి, చిన్న రిక్వెస్ట్, నేను డ్రైవ్ చేస్తాను సార్, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి. నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు వచ్చే బాబు వచ్చే, నాకు కావలసిన కూడా నువ్వు పక్కన ఉండటమే, వచ్చే రా బాబు. ఏంటి బ్రదర్ లవ్ ఫెయిల్యూరా? ఇంకా ఎగ్జామ్ రాలేదు. ఒరే చూసి ఇవ్వరా? వద్దండి. పర్లేదు తీసుకో బాబు. ఒరే ఇవ్వరా, బాబు మా అమ్మ మాట్లాడుతున్నాడు. అన్న అది సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. సిగ్నల్ దగ్గర ఆగంత టైం లేదురా, ఇవ్వు. ఇచ్చేమంటావా? ఇవ్వు. ఏంటి సార్ మీద పడతారు? 24 అవర్స్ డ్యూటీ కదా, నిద్ర లేక. ఇప్పుడు కనుక నా కూతురు పెళ్లి చేయకపోతే ఇంకా జన్మలో నేను పెళ్లి చేయలేదు. శ్రీరామ్ ఎలా ఉన్నాడు మామయ్య? శ్రీరామ్ని నేను ఇష్టపడ్డాం, అతనితో ఈ రోజు నాన్న పెళ్లి ఫిక్స్ చేయటం. ఇప్పుడు నా కూతురు పెళ్లి నాకు ఇంకేది ముఖ్యం కాదు బాబు. కోరుకున్న వాడితో పెళ్లి జరగటం చాలా అదృష్టం అంటారు, నాకు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మామయ్య. ఎందుకు సార్ మా ఊరు జీవితంతో ఆడుకుంటున్నారు? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తారేంటండి? సింధు ఎవరో తెలియదన్నారు, నేను తెలుసుకున్నాను సార్. మా ఊరు కావాలనుకుంటే 100 మంది అమ్మాయిలు. మా ఊరు చాలా మంచోడు సార్, చాలా మంచోడు. ఆడిదంతా చూసి మీలా నటించలేడు సార్, ఇప్పుడు ఆడు వస్తున్నాడండి. జరిగింది ఏమిటంటే, ఇంకా నటించకండి సార్. నమస్కారం అండి, కంగ్రాచులేషన్స్ బాబురావు గారు, అమ్మాయికి మంచి సంబంధం కుదిరిచారు, పెళ్లి ఏర్పాటు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. థాంక్ యూ వెరీ మచ్ అండి. అవును, వెంకట్ గారిని మాకు పరిచయం చేయరా? గంట నుంచి చెప్తున్నాను కదా ఆందవేని. ఏమైనా తోడల్లుడు గారు, గంట నుంచి ఆందవేనా? ఒరే స్టిల్ ఇల్రా, ఈ కాంబినేషన్ లో స్టిల్ తీసుకో రారా, ఈయనకు ఉపయోగపడుద్ది. థ్యాంక్స్ సెపరేట్. ఇంతకీ ఈయన ఎవరయ్యా? ఆడెవడో ఆడికే తెలియదండి బాబు, ఇప్పటికే 2 రీళ్ళు తినేశాడు. ఒక నిమిషం ఆగు, ఉండరా, అల్లుడు గారితో మాట్లాడాలి. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు రాకపోవడమే మంచిది, ఎందుకంటే అమ్మాయ ఏమైంది ఇప్పుడే తెలిసింది. రండి లోపలికి రండి. సుధీష, అంకుల్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నువ్వు. థ్యాంక్ యూ. శ్రీరామ్ నాకు బాగా తెలుసు, హీజ్ ఎ జెంటిల్మెన్. వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని నేను ముందే చెప్పాను. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ జరిగింది, కానీ బాబా దయ వల్ల మనకి ఇదంతా ముందుగానే తెలిసింది. చూస్తే ఇదంతా మన మంచి కోసమే జరిగినట్టుంది. ఆఖరి నిమిషంలో తనకి ఇదంతా తెలుసుంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉండేది. నాకు మొదటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది, నాకు కుదరలేదు. కనీసం వాళ్ళన్న చేసుకుంటున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అంకల్, నాతో చిన్న రిక్వెస్ట్, ఈ విషయం మీ అమ్మకి తెలియనివ్వకండి. తెలిస్తే తను శ్రీరామ్ని చేసుకుంటున్నాననే ఒక మంచి ఫీలింగ్ మిస్ అవుతుంది. నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా. హే నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే
మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే మన సొంతం కాదా ఈ క్షణమైనా ఇద్దరం కలిసి పట్టుకుంటే ఇద్దరికీ పేరు వచ్చుండేది ఇప్పుడు నేను ఒక్కనే హీరోని మనకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ సరిగా బాబాదరి మీకోసమే చూస్తాను పదండి రండి తాతయ్య గారు రండి ఏంటి లేట్ అయ్యారు రండి వదిన గారు అసలు ఎందుకు ఇలా జరిగింది నమస్కారం అండి డాడ్ మా నాన్నగారు అండి నమస్కారం హలో ఇంతకీ పెళ్లి కూతురు ఎవరా అమ్మాయి నీకు బాగా తెలుసు అంతా విని అడుగుతావేంటి మన బాబురావు గారి కూతురు నాకు ఆ అమ్మాయిని కొడలుగా చేసుకోవటంలో ఏమాత్రం అభ్యంతరం లేదు ఇప్పటిదాకా అమ్మాయి నువ్వే పెళ్లి కొడుకువే అనుకుంటుంది తన వెనకాల ఇంత కథ జరిగిందని తెలిస్తే అమ్మాయి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం అమ్మాయికి తెలియకుండా మేనేజ్ చేద్దాం పైగా వెళ్ళిపోయేటప్పుడు శ్రీకాంత్ కూడా ఇదే కోరుకున్నాడు వెరీ గుడ్ ఐడియా అలాగే చేద్దాం ఆ ఫీలింగ్ తో ఉంటేనే బాగుంటుంది బాగా చెప్పారు బ్రహ్మాండంగా చెప్పారు అలాగే మేనేజ్ చేద్దాం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేనా నువ్వు డిపాజిట్ కదా ఇంతకీ ఇతను ఎవరు ఇతను ఎవరు మీకు తెలీదా ఇలాంటి వాళ్ళు మా ఊళ్ళో స్టిక్కర్ అంటారు అంటుకుంటే వదలరు ఫోన్లే కదా లిఫ్ట్ ఇస్తే స్కూటర్ దెబ్బకొస్తావా నా స్కూటర్ ఇది నువ్వు లిఫ్ట్ ఇస్తే అతను గిఫ్ట్ ఇచ్చాను పెళ్లి కుమార్తె తీసుకురండి నా లెటర్ చూసి షాక్ అయ్యావా ఏ లెటర్ జీవించక్ శ్రీరామ్ ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేసావు కదా నేనేం చేయలేదు అంతా ప్రయోజనం చేశాడు అవును నీ పేరెంట్స్ సింధు ఏ నీకు తెలీదా ఫోన్లే హనీమూన్ తర్వాత అయినా చెప్పు